దేవుని యొక్క ఉన్నతమైన కృపలో దేవుడు ఏదైతే యేసుక్రీస్తు నందు మన ఎడల కలిగి ఉండాలని సంకల్పించినాడో ఆ సంకల్పం వైపు మనందరం నడుస్తున్నాం. ఈ వారాలు కొంచెం మీకు కష్టంగా ఉండొచ్చు, కానీ కొద్ది వారాలుగా మనం వింటున్న సంగతులని మళ్ళొకసారి గ్లింప్స్గా మీకు గుర్తు చేసి మళ్ళీ తీసుకొని వెళ్తాను. ప్రియమైన వాళ్ళరా, ఒక వారం గ్యాప్ వచ్చింది కదా, అంటే 15 రోజులు గ్యాప్ వచ్చినట్టు మనకి చాలా సంగతులు మనం మర్చిపోతాం కనుక మళ్ళీ గుర్తు చేస్తాను. దేవుడు యేసుక్రీస్తు యొద్దకు మనల్ని ఆహ్వానించిన జీవితమును గురించి దేవుడు ఏం చెప్తున్నాడు అనంటే, మన జీవితము క్రీస్తు మీద పునాదిగా కట్టుకోవాలి. ఆయనలో పునాదిగా మనం కట్టుకున్న తర్వాత ఇక నిర్మాణాన్ని ఏం చూపించాడంటే, మనం సంపూర్ణ పురుషులమవుటకు సాగిపోవాలి. ఎంత సంపూర్ణత కావాలని దేవుడు ఆశపడ్డాడట అంటే, మనలో యేసుక్రీస్తు నందు ఏ సంపూర్ణత అయితే ఉందో ఆ సంపూర్ణతలోనికి మనం రావాలన్నది దేవుని అనాది కాలపు సంకల్పం. ప్రియమైన వాళ్ళారా, బైబిల్ని బట్టి అందుకోసమే దేవుడు మనల్ని అందరినీ ఏం చేశాడు అనంటే, ఆయన పరిశుద్ధమైన పిలుపుతో పిలుచుకొని ఆయన కుమారుణ్ణి మనకు మాదిరిగా పెట్టి అన్ని విషయంలలో ఆయన వలే మారాలన్నటువంటి ఒక మ్యాప్ను మనకిచ్చి ఇక సాగమంటున్నాడు దేవుడు మన జీవితంలో. అందుకోసమే దేవుడు మనతో చెప్పిన మాట ఏమిటంటే, ఇదిగో నా కుమారుని స్వరూపంలోనికి మీరు నేను వెళ్ళాలి అనంటే మనకు పెద్ద అడ్డు ఉన్నదన్న విషయం తెలిసిపోయింది. ఏంటి ఆ అడ్డు అనంటే, యేసుక్రీస్తు నందున్నది జీవమైతే మన యందున్నది మరణం. ప్రియమైన వాళ్ళరా, బహు వ్యత్యాసం ఆ రెండింటికి. ఇప్పుడు దేవుడు మనతో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ మరణంలో మీలో ఉన్న ఈ మరణమును తీసేసి మీ అందరిలో నా కుమారుణంలో ఉన్న జీవాన్ని పెడతాను. అలా పెడతానగానే అలా సింపుల్గా అయిపోదు. ఎందుకు అయిపోదు అనంటే, మనల్ని మరణానికి నడిపిస్తున్నది ఏదో మనలో ఒకటి ఉన్నది, అది తీసేస్తే తప్ప జీవం మనలోనికి రాదండి. ఏమున్నది మనలో మరణానికి కారణమైంది అనంటే, పాపము. ఇప్పుడు ఆ పాపమును తీసివేస్తే తప్ప క్రీస్తునందున్న జీవం మనలోనికి రాదు. ప్రియమైన వాళ్ళ, నేను మాట్లాడుతున్నదండి కంప్లీట్నెస్ గురించి. నిన్ననే నిర్ణయం తీసుకున్నాను ఇక చేయొద్దనుకున్నాను అని నిన్నటి గురించి నేను చెప్పడం లేదు. నిన్న నిర్ణయం తీసుకున్నాం, ఈరోజు ఏం చేసామో మీకు నాకు తెలుసు. ఈరోజు కూడా నిర్ణయం తీసుకుంటామండి, రేపు ఏం చేస్తామో కూడా మనకు ముందే తెలుసు, అందులో అనుమానం లేదు. నేను మాట్లాడుతున్నది ప్రియమైన వాళ్ళారా మార్పు గురించి ఇక్కడ. అందుకోసం దేవుడు ఏమంటున్నాడు అనంటే, ఇదిగో నా కుమారుణంలో ఉన్న జీవాన్ని మీకు ఇవ్వడానికి ఇదిగో నేను ఎక్కడికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అనంటే, నా కుమారునికి మిమ్మల్ని శిష్యులుగా మారుస్తాను. ఎందుకనంటే బైబిల్ ఒకటే చెబుతుంది ప్రియమైన వాళ్ళారా, మన అందరితో మనకు యజమానిగా ఉన్న పాపం నుంచి మనకు విడుదల కావాలి అనంటే ఒకే ఒక్క దారి ఉందండి బైబిల్ని బట్టి. మనం ఎప్పుడైతే సత్యమును గ్రహిస్తామో సత్యం మనల్ని ఏం చేస్తుందట, విడిపిస్తుంది అన్నాడు ప్రియమైన వాళ్ళ. మన యజమాని నుంచి మనం దేనికి దాసులుగా అమ్ముడుపోయామో ఆ యజమాని నుంచి విడిపించే శక్తి దేనికి ఉన్నదని బైబిల్ మనతో చెప్పింది అనంటే, సత్యమునకు. అందుకోసం యేసుక్రీస్తు వారు కూడా ఏం చేస్తున్నారంటే, ఆ సత్యము మనలోనికి వచ్చుటకు ప్రియమైన వాళ్ళరా ఆయనకు శిష్యులుగా మనల్ని మార్చుకొని తీసుకొని వెళ్ళాలనుకున్నాడు. అందుకోసమే బిఫోర్ సండే మీకు గుర్తు చేసిందంటే, ఇదిగో స్వాతంత్రమునిచ్చి ఒక సంపూర్ణమైన నియమం ఉన్నది. ఆ టైటిల్లోనే మీకు వినపడుతుండాలి, స్వాతంత్రమునిచ్చి సంపూర్ణమైన నియమం ఉన్నది. ఇదిగో అందులోనికి మనల్ని అందరిని ఆహ్వానించాడు. ఏముంది ఆ నియమంలో అనంటే, యేసుక్రీస్తుకు మనం శిష్యులుగా మారితే సత్యంలోనికి వెళ్తామన్నటువంటి విషయం ఉన్నది. ప్రియమైన వాళ్ళారు, ఇదంతా పోయిన చాలా వారాల నుంచి మనం వినుకుంటూ వస్తున్నది. ఇక ముందుకు సాగుదాం ప్రియమైన వాళ్ళ. మీకు ఒక క్వశ్చన్ రైజ్ అవ్వాలి ఇప్పుడు మీ మైండ్లో. నాకు రైజ్ అయిందండి, నేను అడుక్కున్నాను దేవుడిని, ఆన్సర్ కూడా దొరికింది. క్వశ్చన్ ఏమిటి అనంటే, మనం సత్యం గ్రహించాలి అంటే యేసుక్రీస్తుకు శిష్యులు అవ్వడం అంత అవసరమా? ఇంకా వేరే ఏది లేదా? వింటేనో చెబితేనో ఎక్కడికో వెళ్తేనో ఏదో చదివితేనో సత్యం మనలోనికి రాదా? ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళ. ఎందుకు యేసుక్రీస్తుకు శిష్యులుగా మారితే మాత్రమే మనలోనికి జీవం వస్తుంది. దాని గురించి బైబిల్ చెబుతున్నటువంటి వాక్యాన్ని నేరుగా చదవదండి, ఎందుకంటే బెస్ట్ ఆన్సర్ మళ్ళీ మీకు నాకు దొరకదు. మీరు చూడగలిగితే కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక, ఎందుకు ప్రభువు తనకు శిష్యులుగా ఏర్పరచుకుంటేనే ఇది నేను చేయగలను మీలో అంటున్నాడు మనం చూడగలిగితే, కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము. ఈ వాక్యాన్ని దయచేసి బాగా గమనించడానికి మీరు ప్రయత్నం చేయండి ప్రియమైన వాళ్ళ. 4వ అధ్యాయము 10-11 వచనాలు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించగలిగితే మంచి వాక్యము రాయబడి ఉన్నదండి అక్కడ మన కొరకు. కొరింథీయులకు రాస్తున్నటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 10-11 వచనాలు
జాగ్రత్తగా చూడండి. యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. ఇక్కడ మా అని మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు అంటే పౌలు గారు మాట్లాడుతున్నారు. ఎవరితో మాట్లాడుతున్నారు అంటే కొరింథీ సంఘంతో మాట్లాడుతున్నారు. మీరు చూడండి, కొరింథీలో ఉన్న సంఘము యేసుక్రీస్తునే విశ్వసించింది, ఆయన రక్తంలోనే కడగబడింది, ఆయననే రక్షకుడిని అంగీకరించింది, వారిలో కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నారు, వరాలు ఉన్నాయి, అన్నీ జరుగుతున్నాయి. బట్ ఎందుకు వేరు చేస్తున్నాడు వాళ్ళని ఆయనని, ఒక సపరేట్గా మాట్లాడుకుంటున్నాడు చూడండి. మళ్ళీ చదువుదాం, ఆ సెన్స్ ఉంది ప్రియమైన వాళ్ళ. పదవచనంలో అంటున్నా, యేసు యొక్క జీవము మా శరీరమునందు. ఏమండి, ఒక సెక్షన్ చేసుకుంటున్నాడు వాళ్ళని, ఇక వాళ్ళని ఒక కేటగిరీలో పెట్టుకుంటున్నాడు, మాట్లాడే వాళ్ళని ఇంకో కేటగిరీగా కోట్ చేస్తున్నాడు. ఇక్కడ ఈ మా అని మాట్లాడుతున్నది దేని గురించి అనంటే, ఇదిగో క్రీస్తుకు శిష్యులుగా ఉన్న మా యందు యేసు యొక్క జీవం ఉన్నది, అది ఎలా వచ్చింది అని ఒక విషయాన్ని చెప్తున్నాడండి. అందరిని కలుపుకొని న్యూట్రల్గా మాట్లాడట్లేదండి ఈ సెన్స్లో. ఎందుకనంటే ఒకరికి మాత్రమే దొరికింది ప్రియమైన వర్లారా క్రీస్తు నందున్న జీవము. అదే మీ ఆయన చెప్తున్నాడు. పదలు ఏమంటున్నాడు, ఇదిగో యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోచున్నాము. మమ్మల్ని చూస్తే మీకు ఏమర్థమవుతున్నది? నేను అపోస్తలను గుర్తు చేస్తున్నాను ప్రియమైన వల్ల. ఆ పీరియడ్లో ఎలా ఉందో అంటే తెలుసా అండి వాళ్ళ కండిషన్? ఏమంటే దేవుడు తోడుంటే చాలా బాగుండాలి కదా, కలిసి రావాలి కదా, మీకు ఏం కావద్దు కదా, మీరు ఎక్కడికి వెళ్ళినా వేల కొద్ది జనం వచ్చి మీ ముందు కూర్చొని వినాలి కదా, బహిరంగ సభలు మారిమోగిపోయేటువంటి అంగులు ఆర్భాటాలతో జరగాలి, ఇప్పుడు జరుగుతున్నాయి నేను చెప్తున్నాను, ఇలా జరగాలి కదా మీకు దేవుడు తోడుంటే. కానీ ఇలా లేకపోయేసరికి ప్రియమైన వాళ్ళారా ఎలాంటి ఆలోచన వచ్చేసింది అంటే తెలుసా? ఫస్ట్ సెంచరీలోనే అపోస్తలను చూడగానే దేవుడు వీళ్ళని విడిచాడేమన్న అభిప్రాయంలోనికి వెళ్ళిపోయారండి. ఎందుకంటే అంటే లోక సంబంధమైన గుర్తులు ఏవి వాళ్ళల్లో లేవు ప్రియమైన వాళ్ళారా. ఎలా ఉన్నారు వాళ్ళు అని అంటే సమయానికి వాళ్ళని చూస్తే చూడబుద్ధి కూడా కానంత హింసలు ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా వాళ్ళలో. అప్పుడు పౌలు గారు ఏమంటున్నారు అంటే, ఈ స్థితిని చూసి మమ్మల్ని తృణీకరిస్తున్నారు కదా మీరు. మీరు రెండో పత్రిక మొదటి పత్రిక చదివితేనండి, పౌలు గారిని చాలా తృణీకరించే స్థితికి వెళ్ళిపోయిందండి అప్పటికే చర్చ్. వినట్లేదు ఇంకా బాగా చెప్పాలి అని అంటే. కానీ మీ దృష్టికి మేము ఇలా కనపడుతున్నాం, కానీ ఇప్పుడు అసలు నిజం చెప్తున్నాను వినండి. ఈ స్థితిని చూసి మీరు ఇలా అనుకుంటున్నారు, కానీ ఈ స్థితి ఇలా ఎందుకు ఉంది అనంటే, ఈ స్థితి ఇలా ఉంది కనుకనే క్రీస్తు జీవము మా శరీరంలో ఇప్పుడు ఉన్నది. 11వ వచనం చూడండి, ఎంత బాగా రాయబడిందో, స్ట్రైట్గా ఉంటుందండి. ఇదిగో ఆయన మరణానుభవమును ఎల్లప్పుడు వహించుకొని పోచున్నాను. 10లో చెప్పిన తర్వాత, ఎందుకనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమునందు ప్రత్యక్ష పరచబడినట్లు. కనపడుతుందండి అప్పటికే, ఫ్యూచర్ది ఏం కాదు ఇంకా. మేము మరణించిన తర్వాత మేము ట్రాన్స్ఫార్మ్ అవుతాం, అప్పుడు చూడండి మాలో జీవం, అది చెప్పడం లేదు. రైట్ నౌ ఇప్పుడు మీకు కనపడుతుంది మాలో జీవం, చూడట్లేదా మీరు? ఎందుకు చూడట్లేదు అంటే, మాకున్న మరణానుభవం క్రీస్తులో మీకు లేదు. ఈ ప్రశ్న బాగా ఆలోచింపజేసింది ప్రియమైన వాళ్ళారా. ఈరోజు నాకు క్రీస్తునందున్న జీవం నాకు ఎందుకు అర్థం కావట్లేదో నాకు తెలిసిపోయిందండి. మీరు కూడా నిలిచి నావలే ఆలోచిస్తే మీకు కూడా తెలిసిపోతుంది. ఏం చెప్తారు చెప్పండి ఎవరైనా, అన్యుడో లేకపోతే ఎవరో ఒకరు వచ్చి యేసుక్రీస్తులో ఉన్న జీవమును ఏమని చెప్తాము అని మనల్ని అడిగితే ఏమని సాక్ష్యం ఇస్తాం మనం? మనకేం తెలియ తెలుసా అండి? అసలు జ్ఞానం బాగుందండి మన దగ్గర, వాక్చాతుర్యం బాగున్నది, ఏదో అంటాం కదా తిమ్మిని బొమ్మిని బొమ్మిని తిమ్మిని చేసే తెలివితేటలు మన దగ్గర బాగున్నాయి. నా దగ్గర ఇంకా పుష్కలంగా ఉన్నాయండి ఒకప్పుడు, కానీ ఏ ఆనవాళ్ళు లేదో తెలుసా? అసలు యేసుక్రీస్తులో ఉన్న లైఫ్ ఎలా ఉంటుందో ఒక్క ఎవిడెన్స్ కూడా లేదండి ఒకప్పుడు. ఇప్పుడు తెలుస్తుందండి, దాన్ని వెతుక్కుంటూ వెళ్తున్నాం మన సంఘం అంతా. మీరు వెనక తీయొద్దు ప్రియమైన వాళ్ళారు. 11 మళ్ళీ చదువుదాం, ఏమంటున్నారు చూడండి, ఎందుకనగా యేసు యొక్క జీవము కూడా మా మర్త్య శరీరమందు ప్రత్యక్షపరచబడినట్లు సజీవులమైన మేము ఎల్లప్పుడూ యేసు నిమిత్తము మరణమునకు అప్పగింపబడుచున్నాము, కావున మాలో మరణమును, ఇక నేను చెప్తున్నాను నా శ్రమలను బట్టి, మీలో జీవం కూడా కార్యసాధకం కావాలని కోరుకుంటున్నాను. ఇండైరెక్ట్గా చెప్పాలంటే ప్రియమైన వాళ్ళారా, దేవుడు అపోస్తులను ఏ పిలుపు కిందికైతే పిలిచాడో మీరు కూడా ఈ పిలుపు కిందకు వచ్చేయండి అని పిలుస్తున్నాడండి వాళ్ళని. ఎందుకనంటే ఈ అంటే ఆయనకు శిష్యులుగా సాగుతున్న ఈ జీవితం ఇలా వెళితేనే మాలో ఏది నివసిస్తుందని అర్థమైందంటే యేసు యొక్క జీవం మాలో ఉన్నది. మరి యేసుక్రీస్తు వారు ఏర్పాటు చేసిన శిష్యునిగా ఉండే జీవన విధానంలో నుంచి మనం బయటకు వచ్చామనుకోండి,
ఈ లేఖనం బట్టి దేని నుంచి బయటకు వచ్చేసామంటే యేసుక్రీస్తులో ఉన్న లైఫ్కు నాకు సంబంధం లేదు. చాలా వేరియేషన్ ఉంది ప్రియమైన వాళ్ళారా, మేబీ మీకు రీచ్ అయిందో లేదో నాకు తెలియదు, కానీ మీరు మళ్ళీ కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోవచ్చు ఎంత సపరేట్ చేస్తున్నాడు అని. అంటే పౌలు గారు, మేము ఆయనకు శిష్యులుగా సాగుతున్నాము, మా శరీరం మీకు దృష్టికి ఇలా కనపడుతుంది, మా జీవితం అంతా తృణీకరింపబడినట్టుగా శ్రమలతో నిండినట్టుగా ఎన్నిక లేనిది కదా, లోకంలో ఏమాత్రము కూడా దేనికి కొరగాని దగ్గర కనపడుతుంది. కానీ ఈ వైపు నేను చెప్తున్నాను వినండి, యేసుక్రీస్తులో ఉన్న జీవం మాలో ఉండడం మొదలైంది. ఈ లేఖనం బట్టే ప్రియమైన వాళ్ళారా, బలముగా సంఘమైన మీతో చెప్పే మాట ఏమిటంటే, క్రీస్తులో ఉన్న సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత, ఆయనలో ఉన్న జీవానికి సంబంధించిన జీవం మనలోనికి రావాలి అనంటే ఒకే ఒక మార్గం ఉన్నది ప్రియమైన వాళ్ళారా, అది స్వాతంత్రం ఇచ్చే సంపూర్ణమైన నియమం. యేసుక్రీస్తుకు మనం శిష్యులుగా నిలబడాలి, తప్పదు. అందుకోసమే ప్రియమైన వాళ్ళారా, ఒక మాట చూడండి, మనం గుర్తు చేసుకున్నదే మళ్ళీ కొంచెం వెనక్కి తీసుకెళ్తాను మిమ్మల్ని. మనం ఏం గుర్తు చేసుకున్నామంటే, ఇదిగో మా సత్యము మనల్ని స్వతంత్రులుగా చేస్తుంది అన్నాడు కదా గల్తీలకు రాసిన పత్రికలోనికి రాగలిగితే. ఇంకొక మంచి మాట దానికి సపోర్ట్ ఇచ్చేది రాయబడింది చూడండి, 5వ అధ్యాయం, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనాన్ని ఒకసారి మనం గుర్తు చేసుకోగలిగితే, ఇక్కడ కూడా ఏమని చెప్తున్నాడు చూడండి, గల్తీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మొదటి వచనం. సందర్భం వేరు కానీ వాస్తవానికి ఇక్కడ పాపం నుంచి స్వాతంత్రం అన్న మీనింగే వస్తుందండి. పైనుంచి మీరు చదువుకుంటూ వస్తే లా కనపడుతుంది, ధర్మశాస్త్రం, కానీ ఆ ధర్మశాస్త్రమే కదా పాపానికి ఆధారం. ఇక కన్క్లూజన్ పెట్టి మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళారా. ఇక్కడ ఏమంటున్నాడంటే 5వ అధ్యాయం మొదటి వచనంలో, ఈ స్వాతంత్రమును అనుగ్రహించి. ఏ స్వాతంత్రం వచ్చింది చెప్పండి? ఇస్రాయల్ అయితే ప్రియమైన వాళ్ళారా ధర్మశాస్త్ర పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుకోవాలి, కానీ సంపూర్ణతలోనికి వచ్చాం కదా ఈరోజు మనం, క్రీస్తునందు ఉన్న సంపూర్ణతలోనికి. ఇప్పుడు మనం దేని పాయింట్లు పెట్టి మాట్లాడుకోవాలంటే, ఇప్పుడు మనం లా కాదు ఇక్కడ చూడవలసింది, దాన్ని ఆధారం చేసుకుని ఏలుతున్న పాపమును చూడాలి మనం. ఇప్పుడు ఏమంటున్నాడంటే, ఇదిగో ఈ స్వాతంత్రమును మనకు అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. ఇప్పుడు మళ్ళీ ఏమంటున్నాడు తెలుసా, కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడికొనదా చిక్కుకొనకుడి. ఇక నాకు అర్థం కావాల్సిన, మీకు అర్థం కావాల్సిన పాయింట్ ఏంటో తెలుసా, దేని కింద స్థిరంగా ఉండాలి చెప్పండి మీరు, దేని కింద మనం స్థిరంగా ఉండాలి? ఏమండి ఈ డేంజర్ ఉందా లేదంటే అబ్సల్యూట్గా ఉందండి. ఏ ప్రమాదం ఉందో తెలుసా, స్వాతంత్రంలోనికి వచ్చిన తర్వాత కూడా మళ్ళీ దాసత్వం కిందికి వెళ్ళిపోయే ప్రమాదం ఉందా లేదంటే మీరేం చెప్తారు చెప్పండి? మన ఇండిపెండెన్స్ డే గురించి నేను మాట్లాడట్లేదు. ఆ రోజు ఇప్పుడే అంటున్నారు కదా సమాజంలో, ఒకనాడు తెల్లవాళ్ళ కింద బానిసలుగా ఉన్నాం, ఇప్పుడు కలర్ చేంజ్ అయింది అంతే, ఇప్పుడు నల్లవాళ్ళ కింద బానిసలం అయిపోయాం అంటున్నారు అంతే. నేను దాని గురించి ఏం మాట్లాడట్లేదు, కానీ మన పాపం గురించే మాట్లాడుతున్నాను ప్రియమైన వాళ్ళారా. ఒకప్పుడు యేసుక్రీస్తు నామమును మనం అంగీకరించినప్పుడు దాని నుంచి స్వతంత్రత వచ్చింది ప్రియమైన వాళ్ళారా. మళ్ళీ మీరు దాని కిందకి వెళ్ళిపోయినట్టుగా మీకు ఎప్పుడైనా అనిపించిందా? అనిపించడం ఏంటి బ్రదర్, అసలు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దాని కిందనే ఉన్నాం, ఇంకేం ఫీల్ అవ్వమంటామంటారా? నిజమేనండి, ఒక్కరోజు కూడా ఆ ఫ్రీడమ్ను మనం ఫీల్ అవ్వలేదు తెలుసా ప్రియమైన వాళ్ళారా. ఫీల్ అయ్యారా మీరు ఎప్పుడైనా? కానీ దేవుడు స్పష్టంగా మనతో ఏం చెప్తున్నాడు అనంటే, నేను తీసుకొచ్చాను బయటికి, ఇప్పుడు మీరు స్థిరంగా నిలవండి. ఎక్కడుంటే స్థిరంగా ఉంటాం చెప్పండి, మనం ఎక్కడుంటే స్థిరంగా ఉంటాం ఒకసారి ఆలోచిద్దాం ప్రియమైన వాళ్ళు. మన ఎక్సర్సైజే పెట్టుకుందామండి, బాగా బైబుల్ చదువుకుంటూ ఉంటే స్థిరంగా ఉంటామా, లేకపోతే బాగా ప్రసంగాలు వినుకుంటూ ఉంటే స్థిరంగా ఉంటామా, లేకపోతే ఇంకా మీ ఇష్టం అండి, మీరు యాడ్ చేసుకోండి, బాగా పాటలు పాడుకుంటూ ఉంటే స్థిరంగా ఉంటామా, లేకపోతే దేవుని గురించి బాగా కవితలు రాసుకుంటూ ఉంటే స్థిరంగా ఉంటామా, ఏం చేస్తూ ఉంటాం చెప్పండి ప్రియమైన వాళ్ళు? ఇవన్నీ మనం అక్కడ ఇక్కడ చేసుకుంటూ వస్తున్నాయనండి. మీరు చెప్పండి మీ అనుభవం, నా అనుభవం కూడా మీతో ఓపెన్గా చెప్తాను. ఇవేవి చేసినప్పుడు నేను స్థిరంగా ఉండలేకపోయానండి. మీరు మరి మీరు కూడా లేరు ప్రియమైన వాళ్ళరా. ఎవరం అబద్ధం ఆడగలం చెప్పండి దేవుని ఎదుట? అబద్ధం ఆడలేము ఇంకా, దేవుడు అదే చెప్తున్నాడు ప్రియమైన. ఇప్పుడు మీరు స్థిరంగా నిలిచిన ఎడల ఒక దారి ఉన్నది ప్రియమైన వాళ్ళరా. బలంగా నేను చెప్పగలను ఈ మాటను, అనేకుల సాక్ష్యమును బట్టి నేను బలంగా చెప్పగలను, ఒక దారి ఖచ్చితంగా ఉన్నదండి. అందుకోసం అంటాడు ఆ దారిని ముందు పెట్టామంటాడు, దీనిలో మీరు స్థిరముగా నిలిచిన ఎడల మళ్ళీ ఆ బానిసత్వం కిందికి మీరు నేను వెళ్ళమంట. అదే చెప్పాడు ప్రియమైన వాళ్ళారా దేవుడు, స్వాతంత్రం నుంచి సంపూర్ణమైన నియమం అది. యాకోబు పత్రిక కూడా అక్కడ కూడా ఏమన్నాడు, తేరి చూచి నిలకడగా ఉండివాడు ఎవడం అంటాడండి. అక్కడ కూడా అదే పదం ఉంటుంది తెలుసా, ఈ నియమంలో తేరు చూచి నిలకడగా ఉండివాడెవడో వాడు నిలబడిపోయినట్టే. అది ఏది అనంటే ఒకటి చెప్పగలం ప్రియమైన వాళ్ళరా, ఆయన ఏర్పరచుకున్న శిష్యులను చూచి. యేసుక్రీస్తుకు మనము శిష్యులుగా మారగలిగితేనండి సత్యం మనలోనికి వస్తుంది ప్రియమైన వాళ్ళరా. సత్యం మనలోనికి వచ్చింది అనంటే
ఇంకా యేసుక్రీస్తు వారు చెప్పిన మాటే పాపం నుండి మనకు స్వతంత్రత. ఇక దాన్ని డీటెయిల్గా చూద్దాం ప్రియమైన వాళ్ళ. యోహాను సువార్త 8వ అధ్యాయంలోనికి రాగలిగితే ఇంకా ఇదేనండి ఇంపార్టెంట్ సెక్షన్. ఇక ఒక వర్డ్లో మీతో చెప్పాలి అనంటే మనకు పాపం నుంచి విడుదల మనకు అర్థం కావాలి అనంటే యోహాను సువార్త 8వ అధ్యాయం 31 32 క్లియర్గా తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. ఇంతకంటే ఇంపార్టెంట్ రిఫరెన్స్ మీకు దొరకదు పాపమును జయించే సందర్భం దగ్గర. నేను మాట్లాడుతుంది పాపమును జయించే సందర్భమును గురించి. మనం చేసిన పాపములు కడగబడడం గురించి కాదు, మనం చేసిన పాపములు క్షమింపబడడం గురించి కాదు. వాటికి వేరువేరు కాంటెక్స్ట్లు ఉన్నాయండి. దేవుడు ఎప్పుడు కూడా తన కనికరమును చూపిస్తూనే ఉన్నాడు. కానీ నేను మాట్లాడుతున్న దేని గురించి అనంటే దాని నుంచి విడుదలను గురించి. యోహాను సువార్త 8వ అధ్యాయం 31 32 వచనాలు స్ట్రేట్గా ముందు చదివేద్దాం, ఇక డీటెయిల్గా చూద్దాం పరిమైన వాళ్ళ. ఏమంటున్నాడు అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడు తాను అంటే యేసుక్రీస్తు వారు మాట్లాడు తనను నమ్మిన యూదులతో. 8:31 మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు, అప్పుడు సత్యము మిమ్మును పాపం నుండి స్వతంత్రులుగా చెయ్యును. మళ్ళీ చదువుతాను, ఇది ప్రింట్ అయిపోవాలండి మీ మైండ్లో. ఇక ఎంత ప్రింట్ అవ్వాలి అని అంటే మీకు మెమరీ వర్స్ కింద గుర్తుండిపోవాలి రిఫరెన్స్, అంత ఇంపార్టెంట్ ఇది. సీక్వెన్స్ యుద్ధం చూడండి. తనను నమ్మిన యూదులతో యేసుక్రీస్తు వారు మాట్లాడితే ఏమంటున్నారు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నాకు నిజముగా శిష్యులై ఉండి సత్యమును గ్రహించేదరు, అప్పుడు సత్యము మిమ్మును స్వతంత్రులుగా చెయ్యును. సందర్భం వేరులేండి. సందర్భంలో ఏం డిబేట్ నడుస్తుంది అనంటే ఇస్రాయల్ ఒప్పుకోలేకపోయారండి. నువ్వు మమ్ములను దాసులుగా ఉన్నావంటావేంటి, మేము అబ్రహాము సంతానం, మేము స్వతంత్రురాలి పిల్లలము, మేము దాసి జనాంగం కాదు. ఇండైరెక్ట్గా అంటే ఈ చాప్టర్లో ఏం కోట్ చేశారట తెలుసా, మేమన్నా అంటే ఇక ఓపెన్గా చెప్పాలంటే మేమన్నా ఒరిజినల్ బ్రీడ్ మాదన్న, మేమన్నా నిజమైన యూద సంతతి కానీ నువ్వు కాదన్న కన్క్లూజన్ ఇండైరెక్ట్గా కోట్ చేశారట ప్రియమైన వాళ్ళ ప్రభువుకి. బహు భారమైన ఎక్స్ప్లెనేషన్ అండి అది సందర్భంలో వచ్చినప్పుడు. కానీ దాన్ని తీద్దాం ప్రియమైన. ఇప్పుడు మనకు అదొద్దు. మనం ఏం తీసుకుందామంటే మీలో ఉన్న నాలో ఉన్న పాపం నుండి విడుదలకు దేవుడు చెప్తున్న దారి ఏమున్నది అనంటే అక్కడ 4 స్టెప్స్ ఉన్నాయి ప్రియమైన వాళ్ళగా, బాగా వినండి. మనందరికీ బాగా వెల్ నోన్ నోటరీ రిఫరెన్స్ ఏమిటంటే సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది, సత్యం మనల్ని స్వతంత్రం చేస్తుంది బాగా తెలుసు అండి. స్ట్రేట్ క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతానండి, మీరు నాకు ఓపెన్గా ఆన్సర్ చేయకపోయినా మీరు ఆలోచించాలి, సత్యం అంటే ఏంటండి? అసలు సత్యం అంటే ఏంటి? పోనీ ఇది సత్యం అని మీరు ఎలా గ్రహించగలరు చెప్పండి, ఎలా పట్టుకోగలరు మీరు? మీరు నేను అనుకున్న అవగాహనలో ఉంటేనండి మీకు ఓపెన్గా చెప్తాను ప్రియమైన వారు. ఈరోజు భూమి మీద ఉన్న అనేకులు చెప్తున్న మాట ఏంటో తెలుసా, మాదే సత్యము అని. ఒక క్రైస్తవులే కాదండి, ఇతర మతాల్లో ఉన్న వాళ్ళు కూడా చెప్పే మాట ఏంటో తెలుసా, మాదే సత్యము. ఏమన్నా అందరూ చెప్పేది సత్యమైతే మనకు ఎలా దొరుకుతుంది ప్రియమైన వాళ్ళ సత్యం అనేది? భలే చెప్తావు బ్రదర్, ఒక టైంలో నేను ఎంత మెచ్యూరిటీకి వచ్చాను అని అంటే నేను ఒకవైపు బైబిల్ని చదువుతున్నాను, ఇంకొకవైపు ప్రీచింగ్స్ వింటున్నాను. నేను విన్నటువంటి వాక్యం బట్టి నాకేం తెలిసిందంటే ఇది ఎట్లా తప్పు, అదెట్లా తప్పు, 1 by 1 శర్మన్ చెప్పగానే నాకు అర్థమైపోయింది ఈ శర్మన్లో ఇలా చెప్పబడుతున్నాయంటే ఈ శర్మన్సే సత్యం అని ముందే నమ్మేశాను. మనం కన్క్లూజన్కి వచ్చామండి, నేనైతే వచ్చానులేండి. ఇంకా ఓపెన్ తీసుకోండి, ఇది పర్వాలేదు నచ్చుకున్నా. కానీ నేను చెప్తాను ప్రియమైన వాళ్ళారా, అది నాకు సత్యం కాదని ఎప్పుడు తెలిసింది చెప్పమంటారా? పాపమును నేను జయించలేక ఒకసారి పడిపోయినప్పుడు తెలిసింది ప్రియమైన వాళ్ళారా. ఇప్పుడు మీరు ఆలోచించండి, మీ అందరి మనసులో ఒక ఆలోచన ఉంది కదా ప్రియమైన వాళ్ళారా, వీఆర్ ఫాలోయింగ్ ట్రూత్, మేము సత్యమును వెంబడిస్తున్నాం, చెక్ చేసుకుంటున్నాము మనం ఎప్పుడైనా. ఒకవేళ మన దగ్గరకు వచ్చింది నిజముగా సత్యమైతేనటండి, వాక్యం అంతా చెప్తుంది, అది మనల్ని స్వతంత్రుల్ని చేస్తుందట ప్రియమైన వాళ్ళారా, అప్పుడు నాకేమర్థమైంది అనంటే సత్యం అనేది చెప్పేది కాదు వినేది కాదండి, సత్యము గ్రహించేది. మళ్ళీ రిపీట్ చేస్తాను, ఇది సత్యం అనేది చెప్పేది కాదు వినేది కాదు. చెప్పిన సత్యము వినిన సత్యము అందరినీ బ్లాక్ చేసి పెట్టిందండి, ఖచ్చితంగా నేను చెప్తున్నాను ఈ మాట నా అనుభవపూర్వకంగా. కానీ ఏది విడుదల ఇస్తుందని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు అంటే, కరుణాకర్ నువ్వు చెప్పేది వినేది సత్యం అనుకున్నావు కదా ఇంతకాలం, దానికోసం నువ్వు వేసుకున్న రూట్ ఏంటంటే అది బహుదూరంగా ఉన్నది, దాన్ని పరిశీలన చేయగలవాళ్ళెవరు,
అక్కడొక రిఫరెన్స్ ఇక్కడొక రిఫరెన్స్ కంకార్డెన్స్ తీసుకొని అంత పిన్ను కలుపుకున్నావు ఓహో ఇది సత్యం అనుకున్నావు కానీ నీ దగ్గరే నీకు ప్రూఫ్ దొరికింది కర్ణాకర్, నువ్వు ఫెయిల్ అయ్యావు. ఒకరోజు ఏంటి, రోజు ఫెయిల్ అవుతున్నావు చాలా విషయాల్లో, మీరు కూడా. కానీ ప్రభు మాట్లాడుతుంది దాని గురించి కాదు, ప్రేమ గ్రహించే దాని గురించి. పోయిన వారం మీకు గుర్తు చేసినట్టు ఎంటైర్లీ డిఫరెంట్ అండి, ఎంటైర్లీ డిఫరెంట్. ఈ కాన్సెప్ట్లో ట్రూత్ గురించి మాట్లాడితే మీకు ఇంకా బాగా తెలుసుకోవాలి. బ్రదర్ మీకు చెప్పేదాని మీద నాకు చాలా డౌట్ ఉంది, నాకు ఎందుకో ఇంకా నేను కన్విన్స్ అవ్వట్లేదు, నాకు ఇంకా ప్రూఫ్ కావాలి, క్లియర్గా నాకు చెప్పు అంటే నేను ఒకటి చెప్తానండి. యేసుక్రీస్తు వరకు ఉన్నటువంటి సుమారు 250 టైటిల్స్ ఉన్నాయండి ఆయనకి, రక్షకుడు. ఇక ఇట్లా ఆయన టైటిల్స్, ఆయన మార్గము, ఆయన సత్యం, ఆయన జీవం, ఆయన ప్రధాన కాపరి, ఆయన యాజకుడు ప్రధాన, ఇలాంటి టైటిల్స్ 250 ఉన్నాయండి. అందులో ఒక టైటిల్ ఏంటో తెలుసా అండి, ట్రూత్ అండి, ఆయన సత్యము. ఏమంటే మీకు నాకు అర్థం కావాల్సింది ఏంటంటే, యేసుక్రీస్తు అర్థం అవ్వడం ప్రియమైన వాళ్ళు, సత్యమును మనం గ్రహించడం అంటే. ఇంకొక మీకు ఎక్సర్సైజ్ కూడా ఇస్తాను, మీకు ఒప్పుకుంటేనండి సత్యం అనే ఆ కాన్సెప్ట్ మీద ఒకసారి మొత్తం న్యూ టెస్ట్మెంట్ మొత్తం అలా చదువుకుంటూ వెళ్ళిపోండి మీరు, అప్పుడు మీకు తెలుస్తుందండి వినేది కాదు చెప్పేది కాదు అని, గ్రహించేదని. బైబిల్లో కొన్ని పదాలు నేను వెతుకున్నప్పుడు చాలా చాలా బాగా రాయబడ్డాయి ప్రియమైన వాళ్ళారా. నేను చెప్తున్నట్టుగా సత్యం అనేది చెప్పేది వినేది అని నాకు ఒక్క రిఫరెన్స్ కూడా దొరకలేదు, కానీ ఎలాంటి స్ట్రాంగ్ వర్డ్స్ దొరికాయని నేను చదువుతానండి, మీరు వినండి సరిపోతుంది. మనం చదివిన యోహాను సువార్త 8లో ఏముందంటే సత్యము గ్రహించేది అన్న మాట ఉంది. ఇంకా కొంచెం ముందుకు పోతే ఎలాంటి మాట దొరికిందంటే సత్యం అనేదట ప్రత్యక్షపరచబడేదట అండి, సత్యం అనేది ప్రత్యక్షపరచబడేదట. 2 కొరింథీ 4లో ఉంటుంది ఆ మాట. ఇంకో కొంచెం ముందుకు వెళ్తే సత్యం అనేదంట అనుసరించేదట అండి, సత్యం అనేది మనలో ఉండాల్సిందంట. ఇంకొక మాట ఏముందంటే సత్యం అనేది ఎరగాల్సిందట. ఈ పదాలన్నీ బైబిల్లో తీసుకున్న ప్రియమైన వాళ్ళారు, కానీ చెప్పేది వినేది అనేది బైబిల్ ఒక్క దగ్గరకు లేదండి. ఎందుకు రిఫరెన్స్లు చెప్పట్లేదంటే నేను చెప్పిన డౌటో కాదో చెక్ చేసుకోవడానికి మీకు వదిలేస్తున్నాను, మీరు ఇంటికి వెళ్ళి వెతుకోండి ప్లీజ్, వెతుక్కోవాలి. ఇక డిస్టర్బ్ చేయండి ప్రియమైన వాళ్ళారు మిమ్మల్ని, ఇక స్టిక్ ఆన్ అవుతానండి. యోహాను సువార్త 8:31-32 మీదే ఇక మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళు. ప్రభు ఏం చెప్తున్నాడు అనంటే, మనం పైనుంచి కిందికి పైనుంచి చదువుకొచ్చామండి, 31 ఏమని చదివాం, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే ఇంకో మీరు నాకు నిజంగా శిష్యులు అయి ఉండి సత్యమును గ్రహించేదారు, అప్పుడు సత్యం మిమ్మల్ని పాపం నుండి స్వతంత్రులుగా చేయనన్నాడు. ఇప్పుడు ఏం చేద్దామంటే మనకు ఇంకా క్లియర్గా అర్థం కావడానికి కింద నుంచి పైకి చదువుకుంటూ వెళ్దామండి. చూడండి యోహాను సువార్త 8:32 చూడగలిగితే, ఫస్ట్ 32 ఏమంటున్నాడు అనంటే, కింద నుంచి నేను చదువుతున్నాను, సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనని ఫైనల్ స్టేట్మెంట్ ఇది. సత్యం మనల్ని స్వతంత్రులుగా చేయడానికి ముందు మనకేం కావాలంటే సత్యమును మనం గ్రహించాలండి. కింద నుంచి పైకి తీసుకెళ్తున్న ఆర్డర్ని, సత్యం మనం గ్రహించాలి అంటే ఎలా గ్రహించగలం తెలుసా, ఎలా పడితే అలా కాదు, యేసుక్రీస్తుకు మనం నిజముగా శిష్యులైతే మాత్రమే సత్యమును గ్రహించగలం. మరి యేసుక్రీస్తుకు మనం శిష్యులుగా ఎలా ఉండగలమో తెలుసా, ఎలా పడితే అలా కాదు, ఆయన వాక్యమందు నిలిస్తే తప్ప మనం ఆయనకు శిష్యులుగా ఉండలేము. ప్రియమైన వాళ్ళ ఏం చేశానో తెలుసా, నేను పైనుంచి ఉన్న ఆర్డర్ని కింద నుంచి పైకి చదివాను అంతే. ఇలా వెళ్తే మీకు ఎండింగ్ వస్తుందంటే నేను ఎండింగ్ నుంచి ఇలా తీసుకొస్తున్నప్పుడు మిమ్మల్ని అంతే. ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి మీరు సత్యమును గ్రహించేదరు, అప్పుడు సత్యము మిమ్మల్ని స్వతంత్రులుగా చేయనన్నది ఇలా ఉన్న లైన్ నేను అటు నుంచి ఇటు తీసుకొస్తున్నాను. ఎందుకు తీసుకొస్తున్నా బ్రదర్ అంటే 4 స్టెప్స్ మనకు అర్థం కావడానికి. ఈరోజు మనం కలిగి ఉన్న మనకు యజమానిగా ఉన్న పాపం నుంచి మనకు స్వతంత్రత రావాలి అనంటే మన లైఫ్ ఈ 4 గుండా వెళ్ళాలి. ప్రియమైన వాళ్ళారా, ఈ 4 గుండా ఖచ్చితంగా వెళ్ళాలి. ఎందుకనంటే ఈరోజు సత్యం అనేది బాగా తెలియాలండి, మనకి గ్రహించాలి, ఎరగాలి మనం సత్యాన్ని. ఎందుకంటే ప్రియమైన వాళ్ళారా, రీసెంట్లీగా రికమెండేషన్ యూట్యూబ్ నా ఛానల్కి రాగానే ఒక వీడియో పెట్టుకున్నాను అయినా అండి, ఇక్కడున్న ముక్క అక్కడ ముక్క అతికిచ్చేసాడండి, వేదాలలో కూడా యేసుక్రీస్తున్నాడు ఇది సత్యం అని చెప్పేశాడండి, నేను ఏం చేయాలి చెప్పండి ఇప్పుడు దాన్ని. మీరు ఆలోచించండి ప్రియమైన వాళ్ళారా, నేను ఒక్కనే చెప్తున్నాను మీకు, మీరు ఇలా పెట్టుకుంటేనండి అన్నిట్లో ఉన్నాడట అండి యేసుక్రీస్తు. ఇప్పుడు అన్నిట్లో ఉన్నాడట, మననే కూడా ఒక చర్చ్ ఇఫ్తార్ విందుకు ఓపెన్గా ఆఫర్ చేసిందండి, వచ్చి మా చర్చిలో పెట్టుకొని మీరే విందించుకోండి. ఎందుకు, ఇది మత సామరస్యము. చూసారా ఏమండి, ఒక ట్రూత్ అనేది చివరికి తగ్గిపోతూ ఎక్కడికి వచ్చింది అనంటే మనం ఏది కూడా కాదని చెప్పలేని ఒక చోటుకు నిలబడుతుంది ప్రియమైన వాళ్ళ సమాజం. ఇంకా బాగా చెప్పాలంటే నాకు నమ్మకం ఉందండి, ఒకరోజు మనం బైబుల్నే అసత్యమని పాయింట్ చేసి చూపెడతాం కావచ్చు. ఎందుకంటే ఎక్కువ అర్థం కాకుండా మిగిలిపోతుందండి, ఈ బుక్ ఓపెన్ చేస్తే అస్సలు అర్థం కాకుండా మిగిలిపోతుంది.
దీన్ని అర్థం చేసుకోవడం కోసం కష్టపడడం మానేసేయండి. దీనికి మనకు సంబంధం లేదు. ఇక ఏం చేద్దాం, అర్థమయ్యే పోర్షన్స్ ఉంటే చదువుకుందాం, లేకపోతే అవసరం లేదు. ఇక ఎందుకు ఇంత ఇబ్బంది పడాలి మనం? మనకి ఎన్ని అపాయింట్మెంట్స్ ఉంటాయి తెలుసా అండి రోజుకి? నాకు అనిపిస్తుంది ఇప్పుడు రిమైన్ అవర్లా కానీ అసలు సమయం దొరకనంత బిజీ అండి ఇప్పుడు మనం. నేను కూడా ఆలోచించుకున్నాను ఇంత బిజీ దేంతో అవుతున్నాను నేను అని. చెక్ చేసుకున్నాను ప్రియమైన వాళ్ళు, నాకున్న 24 గంటలు నాది. మీరు కూడా ఇంటికాడ చెక్ చేసుకోవచ్చు. నిద్రకి ఎంత వదులుతున్నాను? 6 అవర్స్ వదిలేశాను. ఆ తర్వాత ఇక నా పనులన్నీ చెక్ చేసుకుని చెక్ చేసు దేనికి నేను మోర్ దెన్ 1 అవర్ కంటే దేనికి నేను ఎక్కువ పెట్టట్లేదండి టైం నా లైఫ్లో. కానీ ఒక దాని దగ్గరకు వచ్చేసరికి ప్రియమైన వాళ్ళరా, దాంట్లో చెక్ చేసుకుంటే నాకు తెలుస్తుందండి నా టైం. ఒకదానికి నేను ఒకరోజు 5 గంటలు పెడుతున్నాను, 6 గంటలు పెడుతున్నాను, 10 గంటలు పెడుతున్నాను, ఒక్కొక్క రోజు నిద్రపోతే 12 గంటలు కూడా పెడుతున్నాను. దేనికి అంటున్నా, ఫోన్ మన చేతిలో ఉన్నది, మీ స్క్రీన్ ఆన్ టైం అని ఒకటి ఉంటుందండి, బ్యాటరీ అనే ఆప్షన్ ఓపెన్ చేస్తే సెట్టింగ్లోకి వెళ్ళి, అది మీకు చెప్పుద్ది ప్రియమైన వాళ్ళరా మీ టైం దేనికి ఎంత పెడుతున్నారు. ఎంత బిజీ తెలుసా ప్రియమైన వాళ్ళరా? దాంట్లో ఎన్ని యాప్లకు మనం అపాయింట్మెంట్ ఇచ్చామంటే ఇక మీకు తెలుసు మనం ఎన్నిటి ఇచ్చాము. దీనికి ఎక్స్క్యూజెస్ ఏం చెప్పద్దు ప్రియమైన వాళ్ళరా, మీకు దయచేసి నేను చెప్తున్నాను, దీనికి మీరు ఎక్స్క్యూజెస్ అస్సలు చెప్పకూడదు. అవకాశం లేదు ప్రియమైన వాళ్ళరా ఆ చోట. మీరు నేను అంటున్నాను కాదని మీరు చెక్ చేసి చూసుకోండి. నేను కూడా సాధన చేస్తున్నాను ప్రియమైన వాళ్ళరా ఒక 6 నెలల నుంచి. అంటే నాకున్నటువంటి ఆ మైండ్ సెట్ మొత్తాన్ని నేను తిప్పగలన దేవా అని తెలుస్తుంది ప్రియమైన వాళ్ళరా. ఇప్పుడు నేను ఎంత అడిక్ట్ అయ్యానో. అడిక్షన్ అనగానే వేరువేరుగా ఉన్నాయండి ఆలోచనలు, కానీ ఇప్పుడు మనం మొత్తం మారిపోతున్నాం మనకు తెలుసా? ఆలోచించండి ప్రియమైన వాళ్ళరా. కానీ ప్రభు స్పష్టంగా చెప్పుచున్నాడు, సత్యం అనేది కర్ణాకర్ణం, ఇలా జడ్జి చేయలేవు నువ్వు ట్రూత్ని. సత్యానికి నేను పెట్టిన మార్గం వేరు, నీకు తెలియాలి అసలు. నువ్వు నా వాక్యమందు నిలిచి నాకు నిజముగా నువ్వు శిష్యుని అయితే థర్డ్ స్టెప్ నీకు రివీల్ అవుతుంది ఏమన్నా తెలుసా, ఇది సత్యము అంటే. అప్పుడు నువ్వు గ్రహిస్తావు. అప్పుడు ఏమన్నాడు అంటే ఆ పదం ఖచ్చితంగా ఉంది చూడండి తెలుగు బైబిల్లో యాడ్ చేసి, అప్పుడు నువ్వు సత్యమును గ్రహించదు, అప్పుడు సత్యము మిమ్మును పాపం నుండి స్వతంత్రులుగా చేయను. అప్పుడు అన్న పదం చాలా స్ట్రెంగ్త్ ఇస్తుందండి ఆ రిఫరెన్స్కి. గ్రహించకపోతే ఎన్ని విన్నా ప్రియమైన వాళ్ళరా, ఇవి మనకు ఇంపుగా ఉండేటి కలిగించిన బోధ తప్ప ఇంకేది కాదండి. చర్చలో మీకు చాలాసార్లు నేను చూపించాను కదా, HKL 31లో ఉంటుంది. ఏమంటే మనం బాగా ఇష్టంగా వింటున్నామంటే కారణం ఏంటో తెలుసా? ఏమంటే వినడానికి ఇంపుగా ఉండే సంగీత వాయిద్యమును వాయించు వాయిద్యకారునిగా ఉన్నాళ్ళంతే వాళ్ళు, బోధించే వాళ్ళంత ఎలా ఉన్నారు? మన చెవులకు ఇంపుగా వాయించే ఒక వాయిద్యకారులుగా ఉన్నారు, ఇక వింటూనే ఉన్నాం ప్రియమైన వాళ్ళరా. ఏ స్థితికి వచ్చి పెట్టేసిందో తెలుసా అండి ఈరోజు శోధన మనల్ని? వినడం ఒక లైఫ్, నా లైఫ్ నాది, అదొకటి అలా ఎక్సైజ్ అలా సాగుతూనే ఉంటుంది నా లైఫ్లో. వింటూనే ఉంటాను, ఎన్నైనా వింటూనే ఉంటాను, దానికి నా లైఫ్కి సంబంధం లేదు. ప్రభు దాని గురించి మాట్లాడట్లేదు ప్రియమైన వాళ్ళరా. ప్రభు దేని గురించి మాట్లాడుతున్నాడు అని అంటే మనల్ని విడుదల చేయించే సత్యముల గురించి మాట్లాడుతున్నాడు ఈరోజు అండి. అవకాశం ఉన్నబట్టి ఒకే ఒక సెన్స్ మాట్లాడుకుందాం ప్రియమైన, ఫస్ట్ స్టెప్ మాట్లాడుకుందాం అండి. మళ్ళీ యోహాన్ సువార్త 8 నేను మళ్ళీ చదువుతానండి, ఎందుకంటే మనం మీతో మీరు చెప్పాను మెమరైజ్ అయిపోవాలి మీ మైండ్లో ఆ రిఫరెన్స్ గుర్తుండిపోవాలి మీకు బలంగా. తనను యేసుక్రీస్తు అని మాట్లాడుతూ తనను నమ్మిన యూదులతో ఇలాగూ చెప్పుచున్నాడు. యూదులన్న పదం తీసేద్దాం ప్రియమైన వాళ్ళరా. మన యాక్చువల్ దాని పై రిఫరెన్స్ చదివారనుకోండి, ఏమనుందో చూడండి దాని పై రిఫరెన్స్. అనేకులు ఆయన ఎందు విశ్వాసముంచిరి, ఆ విశ్వాసముంచిన వాళ్ళతోనే మాట్లాడుతున్నాడు. ఇంకా యూదులను తీసేసామంటే లిటరల్గా విశ్వాసులు అందరితో మాట్లాడుతున్నాడు అండి యేసుక్రీస్తు వారు. తనను నమ్మిన యూదులతో అన్న మాట కంటే తనను నమ్మిన విశ్వాసులందరితో మాట్లాడుతూ ఏమంటున్నాడంటే ఫస్ట్ స్టెప్ మాట్లాడుతున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఫస్ట్ స్టెప్ అండి, మీ మనసు నొచ్చుకున్నా ఇది వేరు ప్రియమైన వాళ్ళరా. దేవుడు అండి మనకు తెలుసు వాక్యం సుప్రీం అండి, క్రిస్టియన్ లైఫ్లో అన్నిటికీ ఆధారం ప్రియమైన వాళ్ళారా, అన్నిటికీ ఆధారం అండి. ఇక దేవుడు తనల్ని వెల్లడి చేసుకుంది దేని ద్వారా అంటే వాక్యం ద్వారానే అండి. అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే ఇక్కడ మాట్లాడతానండి, మీరు వాక్యం వినడం అని చెప్పటం లేదు ప్రభు, వాక్యం చెప్పుకుంటూ పోవడం అని చెప్పటం లేదు, వాక్యం చదవటం అని చెప్పటం లేదు. ఏమంటున్నాడు తెలుసా, వాక్యమందు నిలవటం అంటున్నాడు. మీరు చూస్తున్నారు రిఫరెన్స్ అందరు మీ బైబిల్లో చూస్తున్నారు కదా, ఇది కూడా కంప్లీట్గా డిఫరెంట్ ప్రియమైన వాళ్ళారా. ఏమంటే నేను బాప్తీసం తీసుకొని 10 ఏళ్ళు దాటుతుందండి, 10 ఏళ్ళ నుంచి నేను వింటూనే ఉన్నానండి, 10 ఏళ్ళ నుంచి నేను వింటూనే ఉన్నాను. మీ ఏజ్ మీరు పెట్టుకోండి, మీ బాప్తీసం పీరియడ్ మీరు పెట్టుకోండి, మీరు కూడా వింటున్నారు. కానీ మీరు ఆలోచించాలి, మన వినుట మనల్ని ప్రభువుకు శిష్యుని చేసిందా? మనం ఏమైనా సత్యమును గ్రహించామా? సత్యం మనల్ని స్వతంత్రం చేసిందా?
అంత కులవర్తున్న బ్రదర్ మమ్మల్ని అంటే వాక్యం అలానే ఉంది ప్రియమైన వాళ్ళ నేనేం చేయలేను దీని విషయంలో అక్కడ మొత్తం మొదటిదే చెప్తున్నాడు నిలవటం గురించి మాట్లాడుతున్నాడండి ఏమండి మనకు నూతన నిబంధన ప్రియమైన వాళ్ళారా వాక్యం గురించి చెప్తున్నప్పుడు ఫోర్ సెక్షన్స్గా మనకు ఇంట్రడ్యూస్ చేశాడండి ప్రభు చెప్తాను మీకు ఆ సెక్షన్స్ ఏంటో ఫస్ట్ సెక్షన్ ఏంటంటే వాక్యం వినుట ప్రియమైన వాళ్ళారా సెకండ్ సెక్షన్ ఏంటంటే వాక్యమును వెతుక్కొనుట థర్డ్ సెక్షన్ ఏముంటుందంటే వాక్యమును గ్రహించుట ఫోర్త్ సెక్షన్ ఏంటంటే వాక్యంలో నిలబడుట మళ్ళీ రిపీట్ చేస్తారు మీరు మిస్ అవ్వకూడదు ఫస్ట్ సెక్షన్ ఏంటంటే వినటం కావాలి ఫస్ట్ది వినటం అన్నిటికీ మూలం వినటం వినడంతోనే ఆగిపోకూడదు ఇక నేను వినుకుంటూ పోతానంటే ఒక సేవకుడు చెప్తుంటాడు ప్రియమైన వాళ్ళ మనం బతకాలంటే భోజనం తీసుకోవాలండి భోజనం తీసుకుంటే ఏమంటుంది శరీరానికి బలం వస్తుంది ఇక బలం వస్తుంది కదా అని తినుకుంటూ పోతానని ఇక మొదలుపెట్టి తింటూనే ఉండండి బ్రేక్ ఇవ్వకుండా ఫస్ట్ అవర్ నుంచి మొదలుపెట్టి ఇక మొదలు పెట్టండి బ్రేక్ అస్సలు ఇవ్వకుండా తినండి ఏమవుతుంది మీరు నేను అరగదాని అంటే అది డైజెస్ట్ అవ్వడానికి టైం ఇవ్వకపోయేసరికి పాయిజన్ అవుతుంది ప్రియమైన వాళ్ళ హాస్పిటలైజ్ అవుతాం సీరియస్ కూడా అవుతుంది ఏమండి వినటం అనేది ఏ సెక్షన్లో ఉంది అనంటే మనం భోజనం తిన్న సెక్షన్లోనే ఆగిపోయింది అంతే ఇంకా దానికి మనం టైం ఇవ్వాలి డైజెస్ట్ అవ్వడానికి ఏ దానికి దానికి అంటే మన లోపలికి వెళ్ళిపోయి డైజెస్ట్ అయ్యి దేని దానికి సపరేట్ అయిపోయి బాడీకి అంతా సప్లై అవ్వాలి ప్రియమైన వాళ్ళ మొదటి స్టెప్ ఏమిటంటే మనం వినాలి రెండో స్టెప్ ఏమిటి అనంటే దాన్ని వెతుక్కోవాలి మూడో స్టెప్ ఏముందంటే దాన్ని గ్రహించాలి నాలుగో స్టెప్ ఏముందంటే దాంట్లో నిలబడాలి ఇది ఎక్కడ దొరుకుతుంది బ్రదర్ నీకు మాకు ఏం అర్థం కావట్లేదు దీనికి సంబంధించి అంటే నేను ఏం చెప్పానో తెలుసు నేను ఇండైరెక్ట్గా విత్తువా అని ఉపమాన భావమే చెప్పాను మీకు అంతేనా అదే చెప్పాను మీతో అంతకంటే బెస్ట్ ఎగ్జాంపుల్కి ప్రపంచంలో ఎక్కడ దొరకదలేండి వాక్యం గురించి ఆ బెస్ట్ ఎగ్జాంపుల్నే నాకు అర్థమైన సెన్స్లో మీ ముందు పెట్టాను అంతే దాంట్లో కూడా నాలుగు రకాలుగా ఉన్నారండి ఎవరెవరట త్రోవ పక్క పడ్డవాళ్ళు రాతి నెలలో పడ్డవాళ్ళు ముళ్ళ పొదల్లో పడ్డవారు మంచి నెలలో పడ్డవారు ఏమండి మనం వాక్యం విషయంలో సాగవలసిన ఆ నాలుగు సెక్షన్స్లో ప్రాపర్గా సాగకపోతేనండి ఆ నాలుగిట్లోనే ఆగిపోతాం వినటం ఒకటే సుప్రీం అనుకుని ఆగిపోయాం అనుకోండి త్రోవ పక్కనే పడతాం ప్రియమైన వాళ్ళారా మొలవదు అది ఎందుకనంటే ఎత్తుకపోయేవాడు రెడీగా ఉన్నాడు ఎత్తుకొని పోతాడంతే ఇంకా ఏంటి బ్రదర్ వింటే కూడా ఎత్తుకపోతాడా వెతుకపోతాడని చెప్పనండి ఒక ఎగ్జాంపుల్ మీకు ఓపెన్ చేశారండి ఒకటి విన్నారు అది వినగానే కింద ఇంకోటి కనపడ్డదండి ఆ టైటిల్ కూడా మీకు బాగా అనిపించింది ఆ టైటిల్ కూడా మీకు బాగా అనిపించింది వెంటనే దాన్ని విన్నారు దాన్ని ఒక్కగా ఆపుతాడండి దాని కింద ఇంకొక టైటిల్ కనపడ్డది ఇక బ్రేకే లేదు ప్రియమైన వాళ్ళారా ఉందా ఏం పోయింది చెప్పండి మొదటిది ఏంటో పోయింది రెండోది ఏంటో పోయింది మూడోది ఏంటో పోయిందో అసలు ఏమీ లేదండి మన దగ్గర నేను నిజం చెప్తున్నాను అబద్ధం అయితే కాదండి ఇది మీరు ఆలోచించండి ప్రియమైన చార్ల్స్ ఫిన్నీ అని ఒక సేవకుడు ఉంటాడు ప్రియమైన వాళ్ళ నేను బయటకు తీసుకొస్తున్నాను ఆయన ఎక్కడికి వెళ్ళినా ఒకే ప్రసంగం చెప్పేవాడటండి మూడు రోజులు సభలు పెట్టిన వాళ్ళకి బాగా చిరెత్తుకు వచ్చిందంట ఇంకా ప్రసంగాలు లేవా నీ దగ్గర చెప్పడానికి ఎంతసేపు మమ్మల్ని మారమని చెప్తావనే కానీ క్వశ్చన్ చేసిన ఆయనతో ఇక చూసావా నువ్వు మారలేదు కనుక మళ్ళీ అదే చెప్తున్నాను నువ్వు ఈ క్వశ్చన్ అడగకపోయి ఉంటే నువ్వు మారావని నేను శర్మనే చేంజ్ చేసావాన్ని నువ్వు ఎక్కడికి వచ్చి నిలబడ్డావు రోజు ఇదేంటంటే అవును నువ్వు మారలేదు కాబట్టి ఇక ఇప్పుడే ఇదే ప్రూఫ్ మళ్ళీ ఇదే కూర్చొని విని అంతే ఇంకా ఏమన్నా ఇప్పుడు ఆ వాతావరణం లేదు తెలుసా ప్రియమైన వాళ్ళ ఆ వాతావరణం ఎందుకు లేదండి ఎందుకు లేదు చెప్పండి బాగా వినేస్తున్నాం ప్రియమైన వాళ్ళ ఒకసారి ఆలోచించండి ఏం జరుగుతుంది మీకు నాకు తెలియాల్సిన ఇంకొక సత్యం కూడా ఉందండి ఎంత ఎక్కువగా ఉంటే విమర్శ దినం అంత తీర్పుకు మనము అకౌంటబిలిటీ అండి దేవునికి తెలుసా అమ్మయ్యా బ్రదర్ ఇక్కడ వినడం మానేస్తానంటే అయ్యో స్వార్థం ఇంకా అసలు అర్థం కాలేదు మనకి మళ్ళీ అది కూడా ఉందండి ప్రమాదం కానీ ఫస్ట్ సెక్షన్ ఏంటంటే వినడం అండి వినుట రెండవది ఏమిటి అంటే వెతుక్కోవడం కూడా కావాలి ప్రియమైన వాళ్ళ వినగానే మనకు తెలుసు బైబిల్లో ఉన్న ఒక గొప్ప సాక్ష్యం ఏమిటి అంటే ఒక సేవకుడు చెప్తూ ప్రియమైన వాళ్ళ పౌలు గారట ఎన్నో సంఘాలకు ఉత్తరాలు రాయాల్సి వచ్చిందట కానీ ఒక సంఘానికి మాత్రం రాయవలసిన అవసరం రాలేదట ఆయన వెళ్ళే చోట్లలో గెస్ చేయగలరా నాకు కూడా సేవకుడు చెప్పేంతవరకు తెలియదండి బట్ చెప్తాను ప్రియమైన వాళ్ళ అందరికి రాశాడు తెసలోనికి రాశాడు కొరంది రాశాడు గల్తీ రాశాడు ఎఫీసీ రాశాడు ఫిలిప్ రాశాడు రోమా రాశాడు అన్నీ రాశాడు ఇంకా చాలా ఉన్నాయి ఆయన రాసిన లెటర్స్ ఇంకా మనకు ఇంక్లూడ్ చేయలే కానీ ఆయన అస్సలు లెటర్ రాయవలసిన అవసరం రాని చర్చ్ ఏదట అంటే బరయా సంఘం ప్రియమైన వాళ్ళ అపోస్తల కార్యములు 17వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే గొప్ప సాక్ష్యం అండి వీళ్ళు మనకి అపోస్తల కార్యములు 17వ అధ్యాయం చూడండి 11-12 వచనాలు మనం చదవగలిగితే 11 వీరు తెస్సలోనికలో ఎవరు అనగా బెరయా వాళ్ళు ప్రియమైన వాళ్ళ వీరు తెస్సలోనికలో ఉన్న వారందరికంటే వారికంటే గనులై ఉండేది కనుక
ఆసక్తితో వాక్యమును అంగీకరించి తీయలేదు మీరెవరు సారీ అపొస్తల కార్యములు 17వ అధ్యాయం 11 నుంచి అవుతున్నాను వీరు తెసలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలయు చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములను పరిశోధించుచు వచ్చిరి వెతుక్కున్నారు సింపుల్గా చెప్పలే వెతుక్కున్నారు అందుకోసం అంటాడు ప్రియమైన వారలారా మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమైతే పైనున్న వాటిని వెతుకుడి అసలు మన లైఫ్ అంతా వెతకాల్సిన జీవితం అండి మనం వచ్చింది నేను ఇక్కడే ఉంటాను అన్నీ నా దగ్గరికి వచ్చి వెళ్ళిపోతాయి నేను ఇక్కడే ఉంటాను అన్నీ నాకు దొరుకుతాయంటే నేను చెప్తున్నాను ప్రియమే అబద్ధాలే దొరుకుతాయండి మనకి అబద్ధాలే ఖచ్చితంగా దొరుకుతాయి మీకు ఏమన్నా అర్థం కానివ్వండి నాకేం బాధ లేదు మనము చాలా ఈజీగా ఇక ఏమీ పట్టనట్టుగా మన జీవితం గురించి మనం ఒక దగ్గర ఉన్నామని అనుకుంటే యేసుక్రీస్తు నామమును గట్టిగా చెప్పగలను ప్రియమైన మనకన్నీ అబద్ధాలే దొరుకుతాయంతే ఇంకా వెతుక్కునుట కావాలి వెతుక్కునుట నిజం ప్రియమైన వాళ్ళారా అది మనకు బాగా అర్థం కావాలండి వినుట అయిపోయింది వెతుకుట కూడా అయింది ఇంకా మూడో సెక్షన్ దేని కూడా పరిచయం చేశాడు అనంటే గ్రహించుట ప్రియమైన వాళ్ళారా ఇది చాలా ఇంపార్టెంట్ అండి బైబిల్ ఒక గొప్ప సందర్భం చూపెడతాను ప్రియమైన వాళ్ళారా ఈ సేవకుని గురించి నేను చదువుకున్న తర్వాత నా ఆలోచన చాలా మారిందండి వాక్యం దగ్గర దానియేలు గ్రంథము 10వ అధ్యాయంలోనికి మీరు రాగలిగితే మనం చూడబోతున్న ఈ సేవకుడు మనకేం చెప్తాడంటే వాక్యమును గ్రహించడానికి ఒక ఎక్సర్సైజ్ ఇస్తాడండి మీ లైఫ్కి నా లైఫ్కి మీరు చూడండి దానియేలు గ్రంథము ఇంకా నేను ఫోర్త్ స్టెప్లోనికి ఎంటర్ అవ్వలేదండి వాక్యం ముందు నిలుచుటకి కానీ ముందు కూడా ఈ ఇన్ఫర్మేషన్ మీకు నాకు అవసరం కనుక గుర్తు చేస్తున్నాను ప్రియమైన వారలారా ఇవన్నీ మనకు అవసరం అండి ఖచ్చితంగా మనం వినాలి వాక్యాన్ని విన్నదాన్ని వెతుక్కోవాలి వెతుకున్న దాన్ని గ్రహించాలి గ్రహించిన దాంట్లో మనం నిలవాలండి అది ప్రాపర్ స్టెప్ చూడండి గ్రహించడానికి ఒక సేవకుడు చేస్తున్న భావాన్ని మీరు చూడగలిగితే దానియేలు గ్రంథము 10వ అధ్యాయం ఫస్ట్ వర్స్ అండి ఆ చాప్టర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయడానికి సపోర్ట్ తీసుకుంటాడు కానీ ఫస్ట్ ఏముంది చూడండి 1వ వచనం పారసీక రాజగు కోరేషు పరిపాలన కాలంలో 3వ సంవత్సరమున బెల్తెషాజరను దానియేలునకు ఒక సంగతి బయలుపరచబడెను గొప్ప యుద్ధము జరుగునన్న ఆ సంగతి నిజమే దానియేలు దాన్ని గ్రహించెను అది దర్శనం వలన ఆయనకు తెలిసినదాయను ఏమండి ఒక విజన్ ఉంది ప్రియమైన వాళ్ళ దానియేలు గారికి ఒక విజన్ కలిగిందండి సార్ ఈ టైంలో అంటే చెప్పడం ఉంది ఎందుకంటే మనకు ప్రింటెడ్ స్క్రిప్చర్ ఉంది కనుక నేను చెప్తున్నాను మీరు చూస్తున్నారు వినటం ఉందండి మీరు కళ్ళతో వెతుక్కునటం ఉంది బైబిలే లేని టైంలో ప్రియమైన వాళ్ళారా ఏమంటే అప్పుడు ఏముందంటే విజన్ దర్శనాలే ఉన్నాయండి ఏం జరిగింది దర్శనం అంటే ఇండైరెక్ట్గా చెప్పాలంటే దేవుడు ఒక సంగతిని గురించి దానియేలుకి చెప్పాడు ప్రియమైన వాళ్ళారా దానియేలు దాన్ని విన్నాడు అఫ్కోర్స్ దర్శనంలో చూస్తున్నాడు అన్న సెన్స్ ఉంది నేను మనకు అర్థమయ్యే భాషలోకి తీసుకొస్తున్నాను ఇక దేవుడు చెప్పగానే ఆ దర్శనమును దానియేలు విన్నాడు విన్న తర్వాత ఏం చేయాలనుకున్నాడంటే దానియేలు దాని తీవ్రత ఆయనకు అర్థమయ్యేసరికి ఏమంటే దాన్ని గ్రహించలేకపోయాడండి దానియేలు గారు ఇంకా బాగా చెప్పాలి అంటే ఏమండి అది ఆయన ఎంత ఇబ్బంది పడ్డాడు అని ఉంటుందంటే మీరు కిందికి వస్తే అధ్యాయంలో చాలా వేదన నొందాడట ప్రియమైన వాళ్ళారా ఆ దర్శనం యొక్క తీవ్రత చూడగానే ఆయనకి గ్రహించడం చాలా కష్టమైందండి అలాని వదిలేశాడు అనుకుంటున్నారా ఆ గ్రహించడానికి ఆయన తీసుకున్న ఇనిషియేషన్ మీరు చూడండి ప్రియమైన వాళ్ళారా ఏం చేశాడట అంటే ఇక మన కింద చదువు 2వ వచనం నుంచి ఆ దర్శనం కలిగి దాన్ని గ్రహించాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏం చేశాడట ఆ దినముల యందు దానియేలును నేను 3 వారములు దుఃఖ ప్రాప్తుడనైతిని ఎందుకు ప్రియమైన వాళ్ళారా మళ్ళీ చదువుతానండి కొంచెం ముందుకి 3 వారముల వరకు నేను దుఃఖప్రాప్తుడనైతిని 3 వారములు గడుచు వరకు నేను సంతోషముగా భోజనము చేయలేక ఉంటిని దేనికోసం మాంసము కానీ ద్రాక్షరసము కానీ నా నోటికి రాలేదు దేని కొరకు స్నానాభిషేకములను అంటే చేసుకోనలేదట ఎన్ని రోజులు చెప్పండి 3 వీక్స్ 21 డేస్ 21 డేస్ అండి 21 రోజులు దేనికోసం ఏమండి ఏమీ మానేశాడట తెలుసా అండి 3 వారాలు దుఃఖప్రాప్తుడుగానే ఉన్నాడట అండి 3 వారాలు అన్నపానములు మానివేశాడట 3 వారములు మాంసం ముట్టలేదట ద్రాక్షరసం తాగలేదట అంతెందుకంటే 3 వారములు తల స్నానం కూడా చేయలేదట ఆయన తలకు నూనె కూడా పెట్టుకోలేదట ఎందుకు చెప్పండి ప్రియమైన వాళ్ళారా ఎందుకో తెలుసా ఆయనకు కలిగిన ఆ దర్శనమును గ్రహించుటకు ఎంత ఇబ్బంది పడుతున్నాడండి ఆయన మనకెంత ఈజీగా అర్థమవుతున్నాయో తెలుసా అండి ఈరోజు వాక్యాలు ఎంత ఈజీగా తెలుసా ఒక ప్రసంగం వింటే చాలండి అంతే చెప్పాయన ఏం చెప్తున్నాడో మనకు తెలియదు విన్నాం మనం ఏ మనసుతో వింటున్నాం మనకు తెలియదు కానీ
శర్మన ఆమెన్ అంటే క్లోజ్ అయిపోయి ఆమెన్ అనగానే తెలియని ఒక ఆనందం అండి మనకేదో దొరికినట్టుగా. దాన్ని పట్టుకొని పోయి ఎవరిని చెక్కుదామా అని రెడీగా ఉంటామండి మన మైండ్లో. ఒకరినొకరు తినేయాలి మనం, ఎవరినొకరిని తినేయాలి. ఎందుకు మనకు ఒకటి దొరికింది, ఏదో గ్రహించాము మనం, గ్రహించామని చెప్పండి. దాంట్లో వినడమే ప్రాపర్గా లేదండి, విన్న దాని గురించి ఇంకా వెతుక్కొనడం అసలే లేదు ప్రియమైన వాళ్ళ. ఇంకా వెతుక్కొనడమే లేదండి, ఇంకా గ్రహించడం ఏమి వస్తుంది చెప్పండి మనలోనికి. కానీ దానియేలును ఒక సేవకుడు తీసుకున్నది మీరు చూడగలుగుతున్నారు ప్రియమైన వాళ్ళు. బాధ కలిగిందండి, నేనేదో ఉండలేకపోతున్నానండి నిజంగా. ఒక పూటతోనే టాట చెప్తున్నాను ఇంకంతే. సరే రేపు అర్థమైతే అర్థమవుతుంది, ఇంకొక సేవకుడు ఏదో ఒకరోజు చెప్తాడు కదా. ఇప్పుడు తొందర ఏముంది, దేనికి తొందర ఉంది ఇప్పుడు మీకు నాకు, కడుపుకు మాత్రం తొందర ఉంది ప్రియమైన. అంటే మీరు భోజన ప్రియులుగా ఉన్నారని నేను విమర్శించటం లేదు, కానీ గ్రహించుట కొరకు ఒక సేవకుడు పడుతున్న తపన మీ కళ ముందు పెడుతున్నానండి. మన హృదయంలో కూడా ఈ భారం మొదలవ్వాలి ప్రియమైన వాళ్ళారా. మనం సీరియస్గా లేమనడానికి ఈయన ఎగ్జాంపుల్గా ఉన్నాడండి మన లైఫ్ గురించి. ఏమన్నా అలా ఉండగానే ఏం జరిగిందో తెలుసా ప్రియమైన వాళ్ళారా, ఆ కలిగిన దర్శనం ఏంటో చెప్పడానికి పరలోకంలో ఒక దూతే రావాల్సి వచ్చిందండి ఆయన దగ్గరికి. మీరు చూడండి, అలానే మీరు చదువుకుంటూ వెళ్ళిపోతే ప్రియమైన వాళ్ళారా, కొంచెం ముందుకు మనం చదువుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఏం చేశాడటంటే 4వ వచనం, మొదటి నెల 24వ తేదీన నేను హిద్దీకేలను గొప్ప నదీ తీరంన ఉంటిని, నేను కన్నులెత్తి చూడగా నార బట్టలు ధరించుకొని ఉన్న ఒకడు నాకు కనపడెను. అలా అతను ఎలా ఉన్నాడంటే, ఇక నడుమున మేలిమి బంగారు నడికట్టు కట్టుకొని ఉండను, అతని శరీరము రక్తవర్ణము రాతి వంటిది, అతని ముఖము ఇక మెరుపు వల్ల ఉండను. వచ్చింది ప్రియమైన వాళ్ళారా, దేవుని దగ్గర నుంచి సమాధానం వచ్చేసింది. కానీ స్ట్రేంజ్ ఏంటంటే తెలుసా అండి, దానియేలు మాత్రం నిల్చున్నాడండి, ఆయనతో ఉన్న వాళ్ళందరూ పారిపోయారండి. అప్పుడు నాకు అర్థమైంది ప్రియమైన వాళ్ళ, గ్రహించడం కోసం ప్రయత్నం చేసేవాడు ఎలా ఉంటాడు, ప్రయత్నం చేయని వాడు ఎలా ఉంటాడు. మళ్ళీ నేను చెప్తాను, మీరు చదివితే ఆయనతో ఉన్న వాళ్ళందరూ పారిపోయారటండి, కానీ అదేంటో గ్రహించడానికి సిద్ధపడిన మాత్రం అతను మాత్రం నిలిచి ఉన్నాడు ప్రియమైన వాళ్ళ. అప్పుడు నాకు అర్థం ఏమైందంటే, ఓ వెతుక్కునేవాడు ఇలా ఉంటాడా, దేవుణ్ణి దేవుని వాక్యము అర్థం కావాలని తపన పడేవాడు ఇలా ఉంటాడా. ఇలానే ఉంటాడు ప్రియమైన వాళ్ళ, ఎందుకంటే మానవ సంగతి కాదు కదా మనకు అలా అర్థం కావడానికి. దేవుడు చెప్పిన సంగతి ప్రియమైన వాళ్ళ, ఏమన్నా దూత రాగానే వచ్చేసి వెంటనే దానియేలు ఇది ఇది అని చెప్పింది అనుకుంటున్నారా? వండర్ఫుల్ ఉంటుందండి ఈ కన్వర్జేషన్. నాకు తెలిసా అండి ఓల్డ్ టెస్ట్మెంట్లో మనిషికి దేవదూతక తారసపడ్డ సందర్భాల్లో ఇంత బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ మళ్ళీ ఎక్కడ కాలేదు తెలుసా అండి. ఎలాంటి కాన్వర్జేషన్ ఉందో చూడండి ప్రియమైన వాళ్ళారా, ఏం మాట్లాడుతుందని మీరు చూడగలిగితే. అలా కిందికి రాగానే దూత మాట్లాడుతూ ఉంటుంది 10వ వచనము, ఏమండి ఆయన సష్టంగా పడిపోయాడు ఆ దూత దర్శనం చూడగానే సష్టంగా పడిపోయాడు. అప్పటికి 21 రోజుల నుంచి భోజనం లేక సరిగా లేక బలహీన పడిపోయాడు, నేలన పడిపోయాడు అండి. తనకు లేవడానికి కూడా శక్తి లేకపోయేసరికి దూత ఏం చేసిందట అంటే, అప్పుడు ఒకటి చేతితో నన్ను పట్టి నా మోకాళ్ళను అరచేతులను నేల మోపి నన్ను నిలవబెట్టి ఆ పిలుపు చూడండి, దానియేలు నీవు బహుప్రియుడవు. ఎందుకు చెప్పండి ప్రియమైన, 2 టైమ్స్ ఉంటుందండి ఇది, సేమ్ గ్రేట్లీ లవ్డ్ మ్యాన్ అంతే. ఇంకా నువ్వు బహుప్రియుడవు దానియేలు, ఎందుకో తెలుసా, దేవుని దర్శనమును అర్థం చేసుకోవడానికి నువ్వు చాలా ఆలోచిస్తున్నావు కదా 21 రోజులుగా. మీకు ఒక క్వశ్చన్ కలగాలండి, 21 రోజులు ఎందుకు లేట్ చేశాడు బ్రదర్, వెంటనే దేవుడు పంపించవచ్చు కదా. అంటే దీని వెనక గొప్ప సత్యం ఉన్నదండి, దేవుడు వెంటనే పంపించాడు. కానీ మనకు తెలియాల్సిన ఇంకో హిడెన్ ట్రూత్ ఇక్కడ ఏముందట అంటే, అంటే దురాత్మ సమూహమును దాటుకొని దేవుని సమాచారం పరలోకంలో నుండి దానియేలు దగ్గరికి వచ్చేసరికి 21 డేస్ పట్టిందట అండి. మనం కింగ్డమ్ దగ్గర చాలా డీటెయిల్గా మాట్లాడుకుందాం ప్రియమైన వాళ్ళ కాన్సెప్ట్ని. కానీ కిందికి వచ్చేసరికి ఇప్పుడు దానియేలు గారితో ఆ దూత మాట్లాడుతూ ఇంకేముంటుందో చూడండి. మనం చూడగలిగితే ఆ దానియేలు గారు కూడా అట్టండి, అతని మాటలు వినగానే వణుకుతూ నిలబడ్డాడటండి, వణుకుతూ నిలబడ్డాడట. 12 వచనం చూడండి, అప్పుడు దానియేలు భయపడకము, నీవు తెలుసుకున్న వలననే నీ మనస్సు అప్పగించి. బ్యూటిఫుల్ అండి ఈ ప్రైజ్ మాత్రం, నువ్వు దేవుని దర్శనమును తెలుసుకున్న వలనని, తెలుసుకున్న వలన నీ మనస్సును అప్పగించి దేవుని ఎదుట నిన్ను తగ్గించుకుని ఆ మొదటి దినము మొదలుకొని నీవు చెప్పిన మాటలు వినబడినవి గనక నీ మాటలను బట్టి నేను వచ్చి తిని. ఇంక మీ మనసుకు రావాలి ప్రియమైన వాళ్ళారు ఈ సందర్భం, అంటే ఒక వాక్యము గ్రహించడానికి జరుగుతున్నటువంటి చూస్తున్నారా మీరు ఆ స్థితి, ఏమంటే తన మనసును అప్పగించుకున్నాడట అండి, ఇది నేను తెలుసుకోవాలి. అప్పుడు ఉపవాసానికి బ్యూటిఫుల్ మీనింగ్ తెలిసింది ప్రియమైన వాళ్ళారు, నాకు నా కడుపు మార్చుకోవడం కాదటండి నేను ఉపవాసంలో అర్థం చేసుకోవాల్సిన థీమ్, నా మనసు నా దేవునికి అప్పగించుకున్నట. మనం కొండ మీద ప్రసంగం మాట్లాడుకున్నప్పుడు నేను ఖచ్చితంగా పంచుకుంటాను ప్రియమైన వాళ్ళు దాని గురించి, నాకు ఎంత బాగా అర్థమైందండి ఇక్కడ ఈ మాట.
నేను ఉపవాసం ఉన్నానంటే నా కడుపు మార్చుకోవడం కాదు, ఇంకొకరు ఆకలి అర్థం, అది నాకు చాలా చిన్నది. కానీ నాకు అర్థం కావాల్సిన భావం ఏమిటంటే నా మనసు నేను అప్పగించుకోవాలి. అలా అప్పగించుకునేసరికి దేవునికి బాగా నచ్చాడు ప్రియమైన వాళ్ళ. ఎప్పటి నుంచి అప్పగించుకున్నాడు తెలుసా? మొదటి దినము నుండి నేను వచ్చేంత వరకు నువ్వు ఎదురు చూస్తున్నావు కదా తెలుసుకోవాలని. గ్రహించడానికి ఇంత అవసరం ప్రియమైన వాళ్ళరా. మీరు ఎలా తీసుకుంటారో నాకు తెలియదండి. కానీ మూడోది ఇంత సీరియస్గా ఉంది. ఏది వినడం చాలా సులువుగా ఉందండి, ఇప్పుడు మీరు వినేస్తున్నారు. కానీ రెండోది మీరు అందరు ఇబ్బంది పడతారు. ఇంటికి వెళ్ళి మీరు ఎవరు వెతకరు ఎక్కువగా. వెతికిన వాళ్ళు ధన్యులన్నీ ప్రభు సన్నిధిలో చెప్తున్నాను. ఈరోజు బ్రదర్ చెప్పింది రైటా కాదా, అసలు రిఫరెన్స్ కాంటెక్స్ట్లో ఎక్స్ప్లెయిన్ చేసిందా, ఆయనకు నచ్చింది ఎక్స్ప్లెయిన్ చేసింది. వెతికిన వాళ్ళు మీరు కొంచెం ధన్యులు. వెతకడంతో ఆగిపోవడం కాదు, ఈరోజు మీరు మనసిచ్చి ఈరోజు చెప్పిన సందర్భం నాకు ప్రత్యక్షంగా నాకు అర్థం కావాలని మీరు పోరాడుతున్నట్లయితే, నేను పోరాడుతున్నట్లయితే మూడో స్టెప్లకు ఎంటర్ అయ్యాం, గ్రహించడానికి సిద్ధపడిపోయాం. ఇప్పుడు నాలుగోది ఎంటర్ అవుద్దండి మన జీవితంలోనికి. ఏంటి నాలుగో చెప్పండి? మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అప్పుడు తెలుస్తుందండి ఫోర్త్ స్టెప్. అది ఎలా ఉంటుందో చూద్దాం ప్రియమైన. అదొకటి చూపించి ముగించేస్తాను. మళ్ళీ యోహాన్ సువార్త 8లోనికి మీరు రాగలిగితే మనం ఫస్ట్ స్టెప్లోనే ఉన్నాం ప్రియమైనలో. ఒక 10 నిమిషాల సమయం తీసుకుంటాను, నాతో కొంచెం ఓపిక కలిగి ఉండండి దయచేసి. యోహాన్ సువార్త 8వ అధ్యాయం, యోహాన్ సువార్త 8వ అధ్యాయంలోనికి రాగలిగితే చాలా గొప్ప సందర్భం ప్రియమైన వాళ్ళరా. అందుకోసమే మీతో ఇంత లోతుగా నేను మాట్లాడుతున్నాను. ఇది చాలా పునాది మన జీవితానికి. 8వ అధ్యాయం 31 యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ, కాబట్టి యేసు తను నమ్మిన విశ్వాసులతో అంటున్నాడు, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే. ఇప్పుడు నిలవడం అంటే ఏంటో చెప్తున్నాడండి ఇక ప్రభు మనతో. మనకు తెలియాలి ఇప్పుడు మనం, బ్రదర్ ఇగో విన్నాను, వెతికాను, కరెక్టే కాదో, వెతికిన తర్వాత అది రైట్ అని నాకు తెలిసింది, ఇక దాన్ని గ్రహించడానికి ఇగో ఇంత నేను ఇంత స్టెప్ తీసుకున్నానని మీరు నేను దేవునికి చెప్పుకుంటే నాలుగోది దేవుడు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ వాక్యంలో మనల్ని నిలబెడతాడు ప్రియమైన వాళ్ళ. ఇప్పుడు మనకి ఇది అర్థం కావాలి, వాక్యంలో నిలవటం అంటే ఏంటి, వాక్యంలో నిలవటం అంటే ఏంటి. ఏమండి మనుషులు ఏం చెప్తారో నాకు తెలియదు, ఇంతకుముందు మీరు ఏమైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం ఏమర్థమైందంటే ఇది అర్థమైంది ప్రియమైన వాళ్ళు. వాక్యంలో నిలవటం అంటే ఏంటో మీరు చూడగలిగితే ఇదే యోహాన్ సువార్త 15వ అధ్యాయం మొదటి స్టెప్, మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అన్నాడు కదా. వాక్యమందు నిలుచుట అంటే ఏంటో చూద్దాం ప్రియమైన వాళ్ళారు. ఇక 15వ అధ్యాయం 1:5 అండి, ఇది కూడా బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్ అండి, దానియేలు గారు లాంటి గొప్ప ఉదాహరణ. యోహాన్ సువార్త 15వ అధ్యాయం 1 నేను చదువుతున్నాను. ఇదిగో నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును, ఫలించు ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలో పనికిరాని తీగలను తీసివేయును. నేను మీతో చెప్పిన మాటను బట్టి మీరు ఇప్పుడు పవిత్రులై ఉన్నారు. 4వ వచనం కేర్ఫుల్గా మీరు చూడండి. ఇప్పుడు క్లియర్గా చెప్తూ, నాయందు నిలిచియుండు మీ యందు నేనును నిలిచియుందును, తీగే ద్రాక్షావల్లిలో నిలిచి ఉంటేనే కానీ తనంతటా తానే ఎలాగూ ఫలింపదో, అలాగే నాయందు నిలిచి ఉంటేనే కానీ మీరు ఫలింపరు. ఒకసారి చెప్తే మనం వెనక తీస్తాను, రెండోసారి కూడా చెప్తున్నాడు 5వ వచనంలో. మళ్ళీ 5లో కూడా ఏమంటుండ్రు, ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. ఆ తర్వాత ఏమంటుండ్రు, ఎవడు నా యందు నిలిచి ఉండునో, ఎవని యందు నేను నిలిచి ఉందునో వాడు బహుగా ఫలించును. దేవుని వాక్యమందు మనం నిలవటం అంటే క్రీస్తు మన యందుండుట, మనము క్రీస్తు యందుండుట ప్రియమైన వాళ్ళరా. ఓహ్ ఇంతేనా బ్రదర్? సింపుల్ స్టేట్మెంట్. నేను బాప్తీసం తీసుకున్న దగ్గర నుంచి ఏమనుకుంటానంటే నాలో క్రీస్తున్నాడు, నేను క్రీస్తులో ఉన్నాను అనుకుంటున్నాను. ఎందుకంటే మనం విన్నాం కదా, ఎప్పుడైతే మనం బాప్తీసం తీసుకున్నామో సంఘంలోనికి చేర్చబడ్డాం, ఇప్పుడు ఏమైపోయాం మనం అందరం, సీరియస్గా క్రీస్తున్నాడు, దేహంగా ఎవరు ఉన్నాం, మనం అందరం ఉన్నాం. ఇప్పుడు చర్చ్లో మనం ఉన్నామంటే ఎందులో ఉన్నట్టు చెప్పండి మీరే, ఎందులో ఉన్నట్టు ఇక మనం క్రీస్తులో ఉన్నట్టు. అలానా? అందుకోసం ప్రియమైన వాళ్ళు ఇబ్బంది లేకుండా వస్తామండి ఇంటి దగ్గర ఎలా ఉన్నా. నేను కూడా మంచి లేనండి సోమవారం నుంచి శనివారం వరకు మా ఇంట్లో, నేను కూడా మంచి లేను. కానీ ఎంత బాగా వచ్చాను చూడండి, మీ ముందుకి అబ్సల్యూట్గా ఫిట్ అయ్యేటట్టు వచ్చాను కదా. మీరు కూడా అలానే వచ్చారు ప్రియమైన వాళ్ళరా. ఇంకొద్దిగా మాట్లాడుతూ మనం ఏమంటాం తెలుసా, ఇంకొక దగ్గర రిఫరెన్సులు కలిగేసి మనం క్రీస్తులో ఉండడం అంటే ఏంటో తెలుసా, మనం దేవుని కోసం ఏదో ఒకటి చేయడం, మనం దేవుని కోసం ఏదో ఒకటి ఇవ్వటం, మనం దేవుని కోసం ఏదో ఒకటి వెళ్ళడం రావటం, ఇవన్నీ ఎందుకు, దేని గుర్తులో తెలుసా, నువ్వు నేను క్రీస్తులో ఉన్నావంటాను గుర్తులు. అవునా చెప్పండి, అవునా? అవేనా ప్రియమైన వాళ్ళ? మనం ఎలా ఉండి చేస్తున్నావు మనకు తెలియదా అండి ఇవన్నీ, ఎలా ఉండి చేస్తున్నావు మనకు తెలియదా? కానీ మనం ఎవరిని మోసం చేసుకుంటాం కదా. నాకు ఒకటి అర్థమైంది ప్రియమైన వాళ్ళరా, ఎదుటోళ్ళని మోసం చేస్తున్నాను అనుకున్నాను నా వేషధారణతో ఇంతకాలం. కానీ ఇప్పుడు నాకు అర్థమవుతుంది ఏంటంటే నన్ను నేనే మోసం చేసుకుంటున్నాను, మీరు కూడా. చెప్పండి ప్రియమైన వాళ్ళరా, ఫూల్ అయిన వాళ్ళని చూసి మీరు ఏమనుకుంటారండి, డే టు డే లైఫ్లో మోసపోయిన వాళ్ళని చూసి ఏమనుకుంటారు?
మరి ఎంత మూర్ఖుడేంట్రా వీడు అనుకుంటావు. అద్దంలో మనతో మన డైలాగ్ అదే, మరి ఇంత మూర్ఖుని ఏంట్రా కరుణాకర్ నువ్వు, మీ పేరు మీరు పెట్టుకోండి ఇక్కడ. ఎందుకు మూర్ఖున్నాయా నేను, ఎందుకు మీరయ్యారు, మనల్ని మనం మోసం చేసుకుంటున్నాం. ఇప్పుడు చూద్దాం ప్రియమైన వాళ్ళు, ప్రభు ఏమంటున్నాడంటే మీరు వాక్యమందు నిలుచుట అంటే తప్పుగా అర్థం చేసుకోవద్దు. మీకు అర్థం కావాల్సిన ప్రాపర్ అండర్స్టాండింగ్ ఏంటంటే మీరు నా యందు నిలుచుట, నేను మీ యందు నిలుచుట. ఆర్డర్ ఉంది ప్రియమైన, ఆర్డర్ మిస్ అవ్వద్దండి. ఆర్డర్ ఏంటో తెలుసా, ముందు మనం ఆయన యందు నిలవాలి. ఇక్కడ మన చాయిస్ అడుగుతున్నాడు దేవుడు ఖచ్చితంగా. మీరు విన్నారు, వెతికారు రైటో కాదో అని, ఆ తర్వాత కొంచెం ట్రై చేసి గ్రహించడానికి కూడా ప్రయత్నం చేశారు, ఇవన్నీ బాగున్నాయి నేను కాదన్ను. కానీ సత్యం మీకు వెళ్ళడవాలంటే నాలుగు అడుగులోనికి మనం వెళ్ళాలి. ఆ ఫోర్త్ స్టెప్ ఏంటంటే నిలవాలి. నిలిచే దగ్గర ఏమడుగుతున్నారంటే మీ చాయిస్ నాకు చెప్పండి, ఫస్ట్ మీ నుంచి నాకు ఆన్సర్ కావాలి. మీ నుంచి నాకు ఏమాన్సర్ కావాలంటే ముందు నువ్వు నా యందు నిలవగలవా, ముందు నీవు నా యందు నిలవగలవా. దానికి బైబిల్ ఇస్తున్న ఆన్సర్ చూద్దాం ప్రియమైన వాళ్ళు. ప్రభువులో మనం ఉండడం అంటే ఏంటి, ప్రభు యందు మనం నిలవడం అంటే ఏంటి, అబైడ్ ఇన్ మీ అంటున్నాడు కదా. అబైడ్ అన్న అర్థం ఆ మీనింగ్లో మంచి మీనింగ్ ఏముంటుందంటే అది అంటే మనకున్నటువంటి ఇంగ్లీష్ దాంట్లో అడ్రస్ అన్న మీనింగ్ కూడా వస్తుందటండి. మీకు చెప్పండి ప్రియమైన వాళ్ళు, ఇక్కడ నుంచి మీరు చర్చ్ నుంచి వెళ్ళిపోగానే ఒక అరగంట గంట ప్రయాణం చేసి ఎక్కడికి వెళ్తారు చెప్పండి, మీ ఇంటికి వెళ్తారు అంతే కదా, అది మన అడ్రస్ అండి. ఇంటికి వెళ్ళి ఏం చేస్తాం చెప్పండి, ఇంట్లో ఉంటాం ప్రియమైన వాళ్ళారా, అంతే కదా. ఇప్పుడు ప్రభు కూడా ఏమంటున్నాడు, మీరు నా యందు నిలవడం అంటే ఏంటంటే మీరు మీ ఇంట్లో ఉండడం అనేది మీకు ఎంత బాగా అర్థమైతే ప్రభువులో మనం నిలవడం అర్థమవుతుందండి. మళ్ళీ మీకు ఆ మాట చెప్తాను, మీరు మీ ఇంట్లో ఉండుట, మీరు మీ ఇంట్లో ఉన్నారు, ఉంటారు, నేను కూడా ఉంటాను, అది మనకు సరిగ్గా అర్థమవుతానంటే ఏది అర్థమవుతుందంటే ప్రభువులో మనం ఉండడం అంటే ఏంటో తెలుస్తుంది. బ్రదర్ నేను మా ఇంట్లో ఉండడం నాకు తెలిసిపోయిందంటే, అయ్యో నీ మాట్లాడుతుంది ఫిజికల్గా ఇంట్లో ఉండడం గురించి కాదు, మన లైఫ్ స్టైల్ ఉందండి మన ఇంట్లో. మీకు అర్థమవుతుందా, మన ఇంట్లో ఏముందో తెలుసా, మన లైఫ్ స్టైల్ ఉంది. ప్రభు అదే చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ, నా యందు నిలిచి ఉండుట అంటే ఏంటో తెలుసా, నీ లైఫ్ స్టైల్ నా దగ్గరికి రావాలి. దానికి యోహాను గారు చెప్తున్నటువంటి ఇక్కడ మనకు కొంచెం సువార్తలు అర్థం కాదండి, పత్రికలో క్లియర్గా రాస్తాడు. మనకి యోహాను పత్రికలు ఏమన్నా అర్థం కాకపోతే సువార్తకు వచ్చి చూడాలి ప్రియమైన వాళ్ళ, సరే మిస్ చేసాను, సువార్తలు ఏమన్నా అర్థం కాకపోతే పత్రికకు వచ్చి చూద్దాం. ఇప్పుడు యోహాను మొదటి పత్రిక, యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం, ప్రభు యందు మనం నిలుచుట అంటే ఏంటో ఏం చెప్తుందో చూడండి వాక్యం మనతో. 2వ అధ్యాయం ఆ బుక్ రాసినైనా ఈ బుక్లో కూడా రాస్తూ మనకు క్లారిఫై చేస్తున్నాడు ఆయన ఎందు మనం నిలుచుట అంటే ఏమి చెప్తున్నాడు మీరు చూడగలిగితే. 2వ అధ్యాయం 4 నుంచి 6 వచనాలు కీ రిఫరెన్స్ అండి, ఇది మరవకూడదు మనం. ఈ రిఫరెన్స్ మనకేం చెప్తుందంటే వాక్యమందు నిలుచుట అంటే ఏందో చెప్తుంది, యేసుక్రీస్తులో మనం నిలుచుట అంటే ఏంటో చెప్తుందండి ఈ వాక్యం. యోహాను మొదటి పత్రిక 2వ అధ్యాయం 4 నుంచి ఆయనను ఎరిగియున్నానని చెప్పుకొనుచు ఆయన ఆజ్ఞలను గైకొనని వాడు అబద్ధికుడు, వానిలో సత్యము లేదు. క్లియర్గా చూడండి, ఆయన వాక్యము ఎవడు గైకొనునో వానిలో దేవుని ప్రేమ నిజముగా పరిపూర్ణమాయను. ఇప్పుడు చూడండి ఎంటర్ అవుతుంది, ఆయన యందు నిలిచియున్నవాడనని చెప్పుకొని వాడు ఆయన ఎలాగు నడుచుకొననో అలాగుననే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. ఇదిగో మనం ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనుచున్నాం. దేని వలన, మనం చదివిన దాంట్లో ఆన్సర్ ఉంది, దేని వలన, ఆయన ఎలాగు నడుచుకున్నాడో నేను అలా నడుచుకునుట. దేనికి ప్రూఫ్ అంటే మనము క్రీస్తు ఎందున్నామనడానికి గుర్తట, మిస్ అవ్వద్దు మీరు. మళ్ళీ నేను చదువుతాను, ఆయన ఎందు 6వచనం 5-6లో ఉన్న మిడిల్ నుంచి చదువుతున్నాను, ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకొని వాడు ఆయన ఎలాగు నడుచుకున్నానో అలాగుననే తానును నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు. మనము ఆయన ఎందున్నామని దీని వలన తెలుసుకొనిచున్నాము. చెప్పండి ప్రియమైన వాళ్ళ, ప్రభు ఏమంటున్నాడంటే మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే అన్న దాంట్లో ఏముందో తెలుసా అర్థము, విన్నావు కరుణాకర్, వెతికావు, గ్రహించావు, ఇప్పుడు నిలబడ్డం అంటే ఏంటి అనంటే నేను ఎలా అయితే ఆ వాక్యమును బట్టి ప్రవర్తించానో నువ్వు అలా ప్రవర్తిస్తున్నావు అంటే వాక్యమందు నువ్వు నిలుస్తున్నావు. మళ్ళీ నేను రిపీట్ చేస్తాను, ఇదే కన్క్లూజన్. ఇక నువ్వు వాక్యమందు నిలవడం అంటే ఏంటో తెలుసా, విని వెతికి గ్రహించి చాలా కష్టపడుతున్నావు కదా, హెడ్ వర్క్ తెచ్చుకున్న దాన్ని, నాలెడ్జ్ వర్క్ తెచ్చుకున్నావు, ఇలా అడగగానే ఫింగర్స్ మీద చెప్తున్నావు అన్నీ, ఎవరైనా చెప్పగానే గంటలు వాయగొట్టేస్తున్నావు. ఇవి నేను నీతో చెప్తున్నాను, ఇక్కడి వరకు వచ్చిన నువ్వు నిలవడం అంటే ఏంటో తెలుసా, ఇంత కష్టపడి నువ్వు సంపాదించుకున్న వాక్యంలో నిలవడం అంటే ఏంటంటే ఆ వాక్యమును బట్టి నేను ఎలాగైతే నడుచుకున్నానో, ఎలాగైతే ప్రవర్తించాను, నా లైఫ్ స్టైల్ నేను ఎలాగైతే కలిగి ఉన్నానో, నువ్వు అలా కలిగి ఉండుట, వాక్యంలో నిలబడుట. అందుకోసం అన్నాడు ప్రియమైన, ద్రాక్ష వల్లే నేను తీగలు మీరు,
మీతో చెప్తున్నాను, ఎవడు నా ఎందు నిలిచి ఉండును అప్పుడు ఆ తర్వాత అన్నమాట ఏంటంటే అప్పుడు నేను వాని ఎందు నిలుస్తానంతే. మనం చేయకుంటున్నట్ట ప్రియమైన వర్లారా, ప్రభు మన ఎందు ఉండడటండి. బైబిల్ వాక్యమును బట్టి మనము చేయకుండా విన్న వాక్యమును బట్టి వెతుకున్న వాక్యమును బట్టి గ్రహించిన దాన్ని బట్టి మీరు నేను ప్రవర్తించకపోతే ప్రభువు మన ఎందు ఉండడట వాక్యం సూటిగా చెప్పిందండి. ఇక దీనికి మీరు వేరే మనుషుల సాక్ష్యంతో పనిలేదండి ఇక్కడ. ఇంకా అయితే ఇప్పుడు మనకు అర్థం కావాల్సింది దీనిక సర్టిఫై చేయబడి సార్ వన్ వర్డ్తో నేను నమ్మను అని అంటే యేసుక్రీస్తు వారికి చెప్తున్నటువంటి ఆయన జీవిత సాక్ష్యం చదివి క్లోజ్ చేసుకుందామండి. మళ్ళీ ఇప్పుడు యోహాన్స్ వార్త 15 అధ్యాయంలోనికి రండి. ఇక ఇప్పుడు మళ్ళీ ఫైనల్గా మనతో ఏం చెప్తున్నాడో మీరు చూడగలిగితే యోహాన్స్ వార్త 15 అధ్యాయం మీరు చూడగలిగితే 10వ వచనము, యోహాన్ సువార్త 15వ అధ్యాయము 10 మనం చదవగలిగినట్లయితే ఏమనుందో చూడండి ప్రియమైన వాళ్ళారా. చాలా బాగుంటుందండి రిఫరెన్స్ మీరు మనసులో పెట్టుకోగలిగితే. 10వ వచనంలో ఏమంటున్నానంటే, నేను నా తండ్రి ఆజ్ఞలు గైకొని ఆయన ప్రేమ యందు నిలిచియున్న ప్రకారము మీరును నా ఆజ్ఞలు గైకొనిన ఎడల నా ప్రేమ యందు నిలిచియుందరు. ఇంతకంటే ఇంకేం కావాలండి సరిపోయే వాక్యం? యోహాను పత్రిక 2:6 ఏదైతే చెప్పాడో, నేను ఎలా నడుచుకున్నానో అలా నడుచుకున్నవాడు నా ఎందు ఉన్నవాడని ఆ వాక్యం ఎలాగైతే చెప్పిందో ఆయన కూడా అదే చెప్తున్నాడు. ప్రియమైన వాళ్ళ, నేను తండ్రి ఎందు ఉన్నానని ఎందుకు చెప్పుకున్నానో తెలుసా? భూమి మీద ఉన్నప్పుడు ఎందుకు చెప్పుకున్నాను అని అంటే నేను ఆయన ఆజ్ఞల ప్రకారం ప్రవర్తించాను, ఆయన ప్రేమలో నిలిచి ఉన్నాను. ఇప్పుడు అదే స్థితిని మీకు విడిచిపెట్టిపోతున్నాను. ఏంటంటే ఇప్పుడు మీరు కూడా నాలో ఉండాలి. నాలో ఉండడం అంటే ఏమనుకుంటున్నారు మీరంతా? నేను నా తండ్రి ఆజ్ఞలను గైకొని ప్రవర్తించిన ప్రకారము మీరు కూడా నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నట్లయితే నా ప్రేమ ఎందు మీరు నిలిచియుందురు. ఏం తెలిసింది అనంటే యోహాను సువార్త 8 ప్రకారం ప్రియమైన వారలారా, సత్యానికి 4 దారులు ఉన్నాయండి. సత్యం కాదు కానీ పాపం నుంచి విడుదలకి. అందులో మొదటి దార ఏం చెప్తుంది తెలుసా? వాక్యంలో నిలబడనే చోటుకు రావాలట. ప్రభువు ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటే ఏమవుతుందని తెలుసా? అప్పుడు ప్రభువుకు నిజముగా మనం శిష్యులు అవుతామటండి. మనం మళ్ళీ చదివి నేను రిసీవ్ చేస్తున్నాను. ఏమంటున్నాను, ఇదిగో మీరు నా వాక్యమందు నిలిచిన వారైతే నిజముగా నాకు శిష్యులయ్యుండి. ఎలా మనం ప్రభుకు శిష్యులు అవుతామంటే వినడం ఇవేవి కావు ప్రియమైన వాళ్ళ, ఆయన ఎలా నడుచుకున్నాడో అలా నడుచుకుంటేనట శిష్యుడట. ఇక ప్రభువుకి అవ్వలేదు ప్రియమైన వాళ్ళ, మనకేం వెల్లడైందంటే ఫస్ట్ స్టెప్ ఏంటో తెలిసింది అంతే. వచ్చేవారం ఇలా నడుచుకుంటే నిజంగా శిష్యులు అయితే ఎలా అవుతాం మనం, ఏ క్వాలిటీస్ ఉంటే ప్రభువుకు శిష్యునిగా మనం పిలువబడతాం, నిజంగా మనం శిష్యులం అయితే సత్యము నిజంగానే గ్రహిస్తామా, నిజంగా శిష్యునిగా ఉండి గ్రహించే సత్యం ఎలా ఉంటుంది, అది ఎలా ఉంటుంది? పిలాతు నిలబడ్డాడండి. నాకు తెలిసండి ఆ టైంలో సత్యం అంటే ఏంటో చెప్పడానికి 100% డిజర్వ్ అండి పిలాతు. నాకు తెలిసి యోహాను 18 మాట్లాడుతున్నాను. ఏమడిగాడు చెప్పండి అతను? సత్యం అనగా ఏమిటి అని అడిగాడు. 100% డిజర్వ్ ప్రియమైన అర్లారా, ఇగో ఇది సత్యం అని చెప్పడానికి. మీరు చెప్పండి సత్యం అంటే ఏంటో చెప్పలేడంటారా యేసుక్రీస్తు వారు? ఈజీగా చెప్పగలడండి, కానీ అక్కడ జరిగింది ఏంటో తెలుసా? ఆన్సర్ చెప్పలేదండి, ఆన్సర్ చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు తెలుసా? పదాలతో చెప్పేది కాదు ప్రియమైన వాళ్ళరా, ప్రత్యక్షపరచబడేది, గ్రహించేది, మనలో నివసించేది, మనం కలిగి ఉండేది సత్యం. ఈ మీనింగ్స్ అండి పదాలతో మాటలతో చెప్పే వాటిని వ్యానిష్ అయిపోతాయి అంతే, అవి పనికిరావు ప్రియమైన వాళ్ళు సత్యం కింద. అంటే ఎవరితో చెప్పొద్దా బ్రదర్ అంటే దాని గురించి నేను మాట్లాడట్లేదు ప్రియమైన, మనం గ్రహించే సత్యం గురించి మాట్లాడుతున్నా. చాలా సమయం తీసుకున్నాను, క్షమించాను. కానీ మీరు బాగా ఆలోచించండి ఇంటికి వెళ్ళి. ఇప్పుడు మీరు విన్నారంతే, ఇంటికి వెళ్ళి మీరు వెతకాలి నేను చెప్పింది అవునో కాదో గ్రహించడానికి మీరు చాలా ప్రయత్నం చేయాలి. గ్రహించిన తర్వాత దేవుడు మీ హృదయానికి ఇది రైట్ అని చెప్పిన తర్వాత నిలవాలి మనం. ఇక నిలిస్తే ఏం జరుగుతుంది అనంటే నిజంగా శిష్యుడు అంటే ఎలా ఉంటుందో వెల్లడవుద్ది ప్రియమైన వాళ్ళ. ఇలా ఉంటాడని నిజంగా శిష్యుడు ఉండే స్థితి వెల్లడైంది అనుకోండి ఏమర్థమవుతుందంటే సత్యమును గ్రహిస్తాం. ఫైనల్ రిజల్ట్ సత్యమును గ్రహించిన తర్వాత అప్పుడు సత్యము మనలను స్వతంత్రులుగా చేస్తుంది ప్రియమైన వాళ్ళ. చూద్దామండి వచ్చేవారము ప్రభువుకు నిజముగా మనం శిష్యులు అవ్వాలంటే ఇలాంటి జీవితం అది ఎలా వెళ్తే అవుతాము, నిజంగా శిష్యునిగా మారితే సత్యం గ్రహిస్తామా లేదా. ఒకే ఒక ప్రేయర్ రిక్వెస్ట్ మీ నుంచి నేను కోరుకుంటున్నాను, దయచేసి వచ్చేవారము దేవుడు మనతో అర్థమయ్యేలాగున మాట్లాడగలుటకు నాకు శక్తి ఇమ్మని దయచేసి వారమంతా మీ ప్రార్థనలు ఎత్తిపట్టుకోండి ప్రియమైన వాళ్ళ. ఇంకా నేను బాగా చెప్పాలండి సందర్భాన్ని, నా అనుభవంతో నేను చెప్పలేకపోతున్నాను. దయచేసి ఇంకా మనం తెలుసుకోవాలి ప్రియమైన వాళ్ళ. నేను చాలా కోర్ పాయింట్ మాట్లాడుతున్నాను మీ అందరితో. పాపం దగ్గర చాలా ఇంపార్టెంట్ సెక్షన్ మాట్లాడుతున్నానండి నేను, కానీ ఇవన్నీ మన జీవితంలోనికి రావడానికి మీ ప్రార్థన నా ప్రార్థన సహాయం మనకు అవసరం. కనుక సంఘం అంతే ప్రార్థనలు ఉండవలసిందిగా నేను ప్రతి ఒక్కరిని యవనస్తులని సహోదరులని సహోదరులందరినీ నేను కోరుకుంటున్నాను.
దయచేసి ప్రేయర్ఫుల్గా ఉండి వచ్చేవారానికి మనం వద్దాం ప్రియమైన వాళ్ళ. దేవుడు మనతో మాట్లాడాలి, నిజముగా ఆయన ఫాలోవర్ అంటే ఎలా ఉంటాడో దేవుడే మనం నడిపించాలని కోరుతున్న మాటలు ముగిస్తున్నాను.